ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం కుతోం విష్యసి దేవం త్వం త్వయేవాస్తి తథాపిహా భ్రమావరణ సంరోధాత్ సతే చక్షురగోచరః. చూశాం దీన్ని, చాలా సరళమైన శ్లోకము. నీవు దేవుణ్ణి ఎక్కడ వెతుకుతావు, అసలు ఎందుకు వెతుకుతున్నావు? ఉతహ అంటే దాన్ని తసిల్ అంటారు. సర్వ విభక్తిక తసిల్ అంటే నార్మల్గా అయితే పంచమి, ఎందువలన వెతుకుతున్నావు అనే ప్రశ్న. సప్తమి కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడ వెతుకుతావు అని అలా కూడా పెట్టుకోవచ్చు. అంటే దేవుణ్ణి వెతకడము అంటే పని కట్టుకుని ఏదో బ్యాటిలైట్ వేసి వెతుకుతున్నాడని కాదు. ఇప్పుడు మీరు తీర్థయాత్ర అంటే అర్థం ఏంటి? అదే అన్వేషణ అంటే, దేవుడి కోసం పరుగులు తీయడమేగా, అది అన్వేషణ అంటే. అక్కడికి వెళ్ళి బ్యాటిలైట్ పెట్టుకుని వెతుకుతున్నాడు, లేదా చీకటిలోకి చీకటి ఏదో దీపం పెట్టేదో వెతుకుతున్నాడు? నాట్ లైక్ దాట్. అన్వేషణ అంటే ద సెర్చ్ ఫర్ గాడ్, అంటే దేవుడి కోసం వెతుకులాడుకోవడం. దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని దేవుడిని ఏం చేస్తారు? పూజ చేస్తారు. కాబట్టి ఇక్కడ పూజ చేయటం, అక్కడ పూజ చేయటం, దీని ఎందు పూజ చేయటం, దాని ఎందు పూజ చేయటం, ఇదంతా కూడా సమాజంలో బాగా ప్రసిద్ధిగా ఉంటుంది. ఎప్పుడైతే సమాజంలో ప్రసిద్ధమవుతుందో అది ఒక నార్మ్ అయిపోతుంది, అంటే అదే కరెక్టు అనే ఒక ధోరణి తయారైపోతుంది. అలాంటి ధోరణి ఒకటి వచ్చేస్తుంది. ఏదైనా డాక్యుమెంట్ రిజిస్టర్ చేయాలనుకోండి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు 3,500, పై ఖర్చులు 4,000, ఇట్స్ ఏ నార్మ్. ఈ పై ఖర్చులు ఏమిటండి మీరు అడగద్దు, ఇట్స్ ఏ నార్మ్ అంతే. ఎవరు మోడీ గారు కాదు, 10 మంది మోడీలు వచ్చినా కూడా అది అలాగే ఉంటుంది, అది మారదు. డాక్యుమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు అన్నింటిలోనూ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. ఎందుకంటే వాళ్ళు దేన్నైనా రిజిస్టర్ చేసేస్తారు. మీ ఇచ్చ, మీరు చార్మినార్ రిజిస్టర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీ గవర్నమెంట్కి కావాలి. గవర్నమెంట్ ఎప్పుడూ దరిద్రంలో ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ బీస్ పంచిపెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ దరిద్రమే. గవర్నమెంట్ ఎప్పుడూ లోటు బడ్జెటే, లోసాన్లోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ ఫ్లరిష్ అయ్యేది ఎప్పుడూ లేనే లేదు. ఎందుకంటే రాబోయే 4 జనరేషన్స్ సంపదను కూడా ఇవాళ ఖర్చు పెట్టేసి ఎలక్షన్ల కోసం అని వెంపర్లు ఆడుతూ ఉంటారు. వాట్ ఏ సొసైటీ ఇట్ ఈస్. కాబట్టి గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ ఛార్జీలు డబ్బులు కావాలి. వాళ్ళకి డబ్బులు వచ్చే సోర్సులు, వాటిల్లో లిక్కర్, రిజిస్ట్రేషన్ ఇలాంటివి ఏవో కొన్ని ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు వచ్చేవి అవే. ట్యాక్సుల్లో ఏమొస్తుంది, ఈ మధ్యన జీఎస్టీ పుణ్యం అని కొంత జీఎస్టీ డబ్బులు వస్తున్నాయి. లేకపోతే ఆ పూర్వం అది కూడా ఉండేది కాదు. ట్యాక్స్ కట్టి ఎంత డబ్బు వసూలు చేస్తారు, ట్యాక్స్ వసూలు చేసే ఆఫీసర్స్కి వాళ్ళకి ఇచ్చే జీతాలకు కూడా ఈ ట్యాక్స్ డబ్బులు సరిపడవు. మీకు ఎకానమీ కొంత చెప్పేస్తున్నాను నేను. కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంట్లు చాలా అధ్వాన్నమైన పరిస్థితిలో ఆర్థికంగా ఎప్పుడూ అప్పులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు వీళ్ళు. కనుక రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి వచ్చి ఫండ్స్ అవే వాళ్ళకి మెయిన్ ఫండ్స్. అంచేతనే గుర్తొచ్చినప్పుడల్లా వాటి ధర పెంచుతూ ఉంటారు. అయితే అక్కడ నార్మ్ ఏమిటంటే మామూలు రిజిస్ట్రేషన్ ఛార్జీ కంటే రెట్టింపు ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు ఎందుకుంది అంటే మరి ఇంకా మీకే తెలుసు ఎందుకుందో. ఎందుకుందంటే ఉందంతే అది. ఓకే, ఇట్స్ ఏ నార్మ్. దాన్ని ఎవడు క్వశ్చన్ చేయడు, ఇట్స్ ఏ నార్మ్. అలాగే దేవుడి కోసం ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి పరుగులు తీయడం అన్నది కూడా ఇట్స్ ఏ నార్మ్. దాన్ని ఎవడు క్వశ్చన్ చేయడు. క్వశ్చన్ చేసేవాడు ఒకడు వస్తాడు, ఓ కబీర్ లాంటి వాడు ఒకడు వస్తాడు. వీళ్ళందరూ రివల్యూషనరీసే. మీరు ఎప్పుడూ కూడా రివల్యూషనరీస్నే గుర్తుపెట్టుకుంటారు, ట్రెడిషనలిస్ట్ని మీరు గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు శంకరుడు ఉన్నాడు,
శంకర తర్వాత నేనున్నాను. ఈ మధ్యలో అస్మదాచార్య పర్యంత మా గురువు గారు ఉన్నారు, శంకరుడు ఉన్నాడు, ఈ మధ్యలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళెవళ్ళు కోన్ కిస్కా హే, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోదగ్గవాడు ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే వాడు చెప్పిందే వీడు చెప్తాడు తప్ప వీడు స్వతంత్రంగా ఆలోచించి నూతనమైన ఆలోచనతో చెప్పింది ఏమీ లేదు. ఉడికే పాడిన పాటే పాడుతూ ఉంటారు, పాడిన పాటే పాడేవాడిని వాళ్ళందరినీ కలిపి ఓ గుట్ట ఒక కట్టగట్టి శంకరాచార్యులు నేను ఈ మధ్యలో ఉన్న పాడిన పాట పాడి వాళ్ళందరికీ ఒక దండము అయిపోయింది. అక్కడితో ఆఖరు మరి శంకరాచార్యులను ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? ఆయన రివల్యూషన్ అది. అంతకు ముందు దాకా పాడుతూ వచ్చిన పాటలన్నింటినీ పక్కన పెట్టి వాటిని కొట్టిపారేసి ఒక కొత్త ట్యూన్ని సమాజానికి ప్రపంచానికి అందజేశాడు. అందుకోసం శంకరాచార్యులను గుర్తుపెట్టుకుంటారు, అందుకోసం వివేకానందను రామకృష్ణ పరమహంస వాళ్ళందరూ రివల్యూషనరీస్. చెప్పిన మాటే చెప్తే ఎవడికి ఎవడూ గుర్తు ఉండడు. సో కాబట్టి ఇప్పుడు శంకర పీఠాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు చెప్పిందే చెప్తారు, కొత్త ఏమీ చెప్పరు. అంచేతనే అందరూ శంకరాచార్యులే. ఇంకా ఇండిపెండెంట్గా వాళ్ళకి రికగ్నిషన్ ఉంటే ఏమీ ఉండదు. అదేవో పేర్లు ఉంటాయి, అవి ఎవరికి తెలియని కూడా తెలియవు. ఇంత పొడుగు పేర్లు ఉంటాయి, నోబడీ నోస్ ఈవెన్ దోస్ నేమ్స్. ఊరికే శంకరులు అనే పేరుతో వ్యవహరిస్తూ ఉంటారు. సో అంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే, ఒక విప్లవాత్మకమైన ధోరణి ప్రదర్శించిన మహాపురుషుణ్ణి మాత్రమే సమాజం గుర్తుపెట్టుకుంటుంది. బుద్ధుడు ఎలాంటి వాడు, చెప్పిన మాటే చెప్తే బుద్ధుడు. ఈనాడు మనం బుద్ధుడు అనే మాట కూడా అనుకోము. జీసస్ క్రైస్ట్ అటువంటి వాడు, అంతకుముందు చెప్పిన మాటలే ఆయన చెప్పుకున్నట్లయితే అసలు అటువంటి వ్యక్తిని మనం స్మరించను కూడా స్మరించము. శంకరులు అటువంటి వారు, స్వామి వివేకానంద అటువంటి వాడు, కబీర్ అటువంటి వాడు. కాబట్టి కబీర్ చెప్పింది ఏమిటి ఇలా ఉన్నది అని మీకు అనిపించిందంటే, మీరు చక్కగా ఆ మూసలో కూర్చుని ఉన్నారు, మీరు అంతకంటే ఎక్కువ ఆలోచించలేరు అని అర్థం దానికి. ఓకే, అబ్బో చాలా గొప్పగా చెప్పినాడే అని మీకు అనిపించిందంటే మీకు కూడా ఆలోచించే అలవాటు వచ్చినది అని అర్థం. ఈ పాటికి రావాలి ఆలోచించే అలవాటు. ఇప్పటికి కూడా రాకపోతే ఇంకేం చేసి చేయగలిగిందేం లేదు. ఎందుకంటే కొంతమంది ఈ ఆలోచించడము అనే దాన్ని ఫ్రీజ్ చేసేసి ఆ పని మానేసి కూర్చున్నారు. వాళ్ళకి ఈ క్లాసుల వల్ల ఉపయోగం ఏమి, కబీర్ చెప్పి మాటలు ఇవే ఉపయోగపడవు. ఈ శ్లోకం చదివినప్పుడు నేను మీకు కబీర్ యొక్క ఒక కీర్తన అనాలి, దాన్ని మీకు గుర్తు చేయాలి అని అనుకున్నా. లాస్ట్ వీక్ నా దగ్గర ఆ కీర్తన రెడీగా లేకుండే, అది నేను ప్రింట్ చేసి పట్టుకొచ్చాను. ఆ కీర్తన చదువుతాను, మీకు తెలిసిపోతుంది. దీంట్లో తెలియనంతది ఏమీ లేదు, ఎందుకంటే కబీర్ వంటి మహాత్ములు చాలా సరళమైన భాషలో చెప్తారు ఏం చెప్పినా. ఆయన అంటాడు, మోకో కహా ఢూంఢేరే బందే. బందే అంటే బహుశా మానవుడేమి ఉంటాడు, ఓరీ మానవా నన్ను నువ్వు ఎక్కడ వెతుకుతున్నావురా, మైతో తేరే పాస్మే, నేను నీకు దగ్గరలోనే ఉన్నాను. ఈ శ్లోకం అలాగే ఉందిగా, త్వయ్యే వాస్తి. ఇంకా అక్కడి నుంచి నిషేధ ప్రక్రియ మొదలుపెట్టాడు. అద్వైతం అంటే నిషేధమే కాదు. మొన్న మీరు అద్వైతం గురించి ప్రసంగం కూడా విన్నారు, అద్వైతం అనే మాటలోనే ఉంది నిషేధము. ఆయన దేవుడి గురించి నువ్వు ఎక్కడ వెతుకుతావు, నీలోనే ఉన్నాడు, దేవుడి గురించి ఎక్కడక్కడ వెతుకుతూ ఉంటావు, అక్కడ దేవుడు లేడు, నీలో ఉన్నాడు. నీలో ఉంటే అంతటా ఉన్నట్టే, నీలో లేకుంటే ఎక్కడా ఉన్నట్టు కాదు అని ఒక సిద్ధాంతము గలదు. దాన్ని ఆయన ఉపంకిస్తూ ఉంటాడు, నా మూర్తమే నా తీరథమే. మూర్తిలో లేడు దేవుడు. తీర్థము అంటే నది స్నానాలు అది చేస్తూ ఉంటారు, అక్కడ లేడు. అక్కడ నది స్నానానికి అనుకూలంగా సిమెంట్ మెట్లు కడతారు, కట్టి దానికి ఒక పేరు పెట్టారు, సిమెంట్ మెట్లు పెట్టి ఇది ఘాట్ అంటారు కదా, ఇది నారద ఘాట్ అంటాం. నారదులు వచ్చి అక్కడ స్నానం చేసి ఏదో పేరు పెట్టినాం, ఇది శ్రీరామ ఘాట్ అంటాం, ఇది సీతాఘాట్ అంటాం, ఏవో పేర్లు ఉన్నాయిగా, ఆ పేర్లు అలా పెట్టేయటం, దేవుడు అక్కడ ఉన్నాడు అని ఒక అభిప్రాయాన్ని కలిగించడం.
ఆయన ఎలా కొట్టి పారేశాడో చూడండి. నా తీరథమే, నా మూరథమే, తర్వాత నాహి ఏకాంత నివాసమే. అక్కడ పైన హిమాలయాల్లో పైన కొంతమంది గుహలు ఏవో వెతుక్కుని దాంట్లో ఉంటారు. గుహలు మీరు ఆక్రమించవచ్చు. నేను కూడా చూశాను నీలకంఠి అక్కడికి మీరు హైక్కి వెళ్ళినప్పుడు గుహలు ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి. మీరు ఇక్కడి నుంచి గుహ అంటే ఒకటి ఉంటుంది అనుకుంటారు, తీరా దగ్గరికి వెళ్తే అక్కడ అన్ని గుహలే. మీరు ఏదైనా ఒక గుహ మీరు సొంతం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఎవరు కాదండి. ఇండియాలో పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించడానికి మీరు ఏం ఆలోచించక్కర్లేదు. మీకు కొంచెం ధైర్యం ఉంటే వెళ్ళి ఆక్రమించవచ్చు. ఉదాహరణగా ఎదురుకుండగా రోడ్డు ఉంది, ఆ రోడ్డు మధ్యలో టేబుల్ వేసి నేను ఏదైనా పుస్తకాల షాప్ పెడితే పెట్టచ్చు. యూ కెన్ డూ దట్. మన మిత్రులందరూ ఆపనే చేస్తూ ఉంటారు. రోడ్డుకి రెండు లేన్లు ఉంటాయి కదా, ఓ లేన్లో మీరు షాప్ పెట్టేసుకోవచ్చు. రెండో లేన్లో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అలా పక్క నుంచి తప్పకుండా. యూ కెన్ డూ దట్. ఇక్కడ హైదరాబాద్లో చేయొచ్చు అలాంటిది. హిమాలయాస్లో ఎవరు జనం తక్కువ ఉంటారు, అక్కడేవో గుహలు ఉంటాయి. గుహలు చిత్రంగా హిమాలయాస్లో మాత్రమే ఉంటాయని మీరు అనుకోదు. ఎక్కడక్కడ కొండలు ఉంటాయి అక్కడక్కడ గుహలు ఉంటాయి. కొండల్లో గుహ ఉండడం అది కొండ యొక్క లక్షణం, అది అంతటా ఉంటాయి. ఎటు వచ్చి మిగతా చోట్ల ఆ గుహల్లో ఎవరో నివాసం చేయరు, మన దగ్గర చేస్తారు, అంతే తేడా. ఆ గుహలో కూర్చుంటే మీరు ఒక్కరే ఉంటారు అక్కడ. మన అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ ఉండడు, అదంతా కూడా ఒక భ్రమ. మీరు ఇంటి దగ్గర ఉండి అక్కడ గుహలో ఉన్నట్టుగా ఉండొచ్చు, ఏకాంతంగా మీరు ఇంటి దగ్గర ఉండొచ్చు. మీ లోపల ఏకాంతం ఉందా లేదో చూసుకోవాలి. బయట ఏకాంతం వల్ల ఒరిగిదేమీ లేదు. మీరు ఒక్కరూ కూర్చుని టెలిఫోను, పేపరు, న్యూస్ పేపరు, టీవీ ఇవన్నీ పెట్టు కూర్చున్నారనుకోండి, మీరు ఏకాంతంగా ఉన్నట్ట, మీ చుట్టూ 10 మంది ఉన్నట్ట, ఉందన్నట్ట. కాబట్టి ఏకాంతము అనేది ఉంటే ఏదో ఒక భ్రమ, అక్కడికి వెళ్ళిపోతే ఏకాంతం ఉంటుంది అని. అటువంటి భ్రమ సమాజంలో చాలా ఉంది. దాన్ని ఆయన నిరసిస్తూ ఏకాంత నివాసంలో లేడు, నా మందిరమే నా మస్జిద్మే, రెండింటినీ తీసి పక్కన పెట్టాడు. మందిరంలో లేడు, మసీదులో లేడు. నా కాబా కైలాష్మే, కాబా అంటే మక్కా, అక్కడ లేడు. ఉన్నవాళ్ళు కైలాసం వెళ్ళిపోతూ ఉంటారు. ఓ సెక్షన్ వాళ్ళు ఇటు కాబాకు పోతారు, ఇంకో సెక్షన్ వాళ్ళు ఇటు కైలాసం పోతారు. అక్కడ లేడు, ఇక్కడ లేడు. మోకో కహా ఢూంఢేరే బందే, మైతో తేరే పాసరే, నామై జపమే నామై తపమే. జపం అంటే ఏదో మంత్రం పట్టుకుని దాన్ని గొణుగుతూ ఉండడం, దాని పేరు జపం. అలాగే ప్రసిద్ధి అయింది జపశబ్దానికి. పాణిని చెప్పిన అర్థం, పాణిని తర్వాతి కాలంలో వాళ్ళు చెప్పిన అర్థం వేరు. జల్ప జప వ్యక్తాయాం వాచి మానసేచ అని ధాతుపాఠంలో చెప్పిన అర్థం. మానసమైన దానికి జపము అని పేరు. కానీ లోకంలో ప్రసిద్ధి చెందిన జపము మీకు అందరికీ తెలుసు, ఓ మాల, ఓ మంత్రము, ఓ మూల కూర్చోవడము, దాన్ని కొనుక్కుంటూ కూర్చోవడము. మనస్సు ఏమవుతుంది, ఏమవుతుంది, ఇటు తిరుగుతూ ఉంటుంది. తిరగకపోతే ఏమవుతుంది, డల్ అవుతుంది. వెన్ యూ రిపీట్, రిపిటేషన్ వల్ల రెండే రిజల్ట్స్ వస్తాయి. ఒకటి మెకానికల్ అయిపోతుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉన్నసేపు తిరుగుతూ ఉంటుంది. అలాగే మీ లోపల కూడా అలా రిపీట్ అవుతూ ఉంటుంది, మైండ్ మెకానికల్ అయిపోతుంది, లేకపోతే డల్ అయిపోతుంది. మెకానికల్ అంటే రజోగుణం, డల్ అంటే తమోగుణం. సత్వగుణంలోకి వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. భావన ఉంటే రిపిటేషన్ ప్రధానంగా పెట్టుకోకుండా కేవలము భావాత్మక భావనాత్మకంగా మీరు ఏదైనా ఒక నామాన్ని జపాన్ని చేసినట్లయితే సంఖ్యతో సంబంధం లేకుండగా అది మిమ్మల్ని సత్వగుణంలోకి తీసుకెళ్లాలే తప్ప లోకంలో ప్రసిద్ధంగా ఉన్నటువంటి ఈ జపము అనే పేరుతో చలామణిలో ఉన్నటువంటి డిసిప్లిన్ సాధన ఏది గలదో అది దాని విలువ అంతంత మాత్రమే. నేను కొంచెం ఇటు అటుగా చెప్తున్నా, ఆయనైతే ఓ నా పెట్టాడు ముందు, దాంట్లో లేదన్నాడు. నామే తపమే, తప అంటే ఒంటి కాళ్ళ మీద నిలబడ్డం. వేసవి కాలంలో చుట్టూ నిప్పులు పెట్టుకుని మధ్యలో కూర్చొని జపం చేయడం, అది టీవీల్లో కూడా వస్తుందండి. టీవీలో చూపిస్తారు, టీవీ ఫోటోగ్రాఫర్ని పెట్టుకుని
ఆ మధ్యన కూర్చుని చుట్టూ ఆ పిడకలో అవి పెట్టి మంట పెట్టుకోవడం. మధ్యలో వీడు చెమట్లు కక్కుంటూ మాలు తిప్పుతూ ఉంటాడు. అలా కొంతసేపు ఉంటాడు. అభ్యాసం చేత అలా ఉంటాడు. ఒక పళ్ళ బిగువు అంటే ఒక డిటర్మినేషన్ పెట్టుకుని అలా ఉంటాడు. అలా అది టీవీలో చూపిస్తారు, వీడియోగ్రఫీ వీడియో అవి తీస్తారు. వాట్ ఈజ్ దాట్? అలా చేసిన వాళ్ళు ఒకప్పుడు నిత్యానంద గారు చేశారు అలాగ టీవీల్లో వచ్చింది. అనవసరం కదా. ఇట్ ఈజ్ ఆల్ కుంభమేళకు వెళ్తే మీకు అలాంటివి కనపడతాయి. అదంతా ఆధ్యాత్మికమైన అవి చూసి చెప్తున్నాడు ఆయన. దాంట్లో ఏమీ ఆధ్యాత్మికత లేదేం లేదు. దానికి తప అని పేరు. తపశబ్దానికి అర్థం ఉడికిపోవడము అని అర్థం. వంకాయ పచ్చడి ఎప్పుడైనా ఎరుగుదురా? వంకాయ పచ్చడి తయారు చేయడానికి దాంట్లో వంకాయ చేసే పని ఏమిటంటే తపస్సే. ఆ వంకాయ ఏం చేస్తుంది? కుత 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 ఉడికిపోతుంది. ఈ రోజు ఇంచుమించి అలాగే ఉంది. ఈరోజు వేడి ఇంకా వంకాయ నిప్పుల్లో ఎక్కర్లేదు. అలా బయట పెట్టి ఒక పావుగంటుండి తెచ్చుకుని పచ్చడి చేసుకోవచ్చు. అలా ఉంది కదా. దాన్ని తప అంటారు. అది తపస్సు అంటే దాంట్లో దేవుడు ఉన్నాడు. ఏమీ లేదు, అలాగేమీ ఎక్కర్లేదు. అంటే ఏదైనా మీరు శీతోష్ణములను సమానంగా స్వీకరించడం, తితిక్ష, దాంట్లో దేవుడు ఉంటాడు. ఈ రకమైనటువంటి ప్రచారంలో దిఖావట్ 10 మందికి చూపించి నేనుతో తపస్సు చేస్తున్నాను అని తాను విశ్వసించి ఇతరులను విశ్వసింపజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. వెరీ కన్ఫ్యూజ్డ్ పీపుల్, స్వయం కన్ఫ్యూజ్డ్, పరాన్ కన్ఫ్యూజ్ అయ్యింది. దాంట్లో దేవుడు లేదేమీ లేదు. నాహి వ్రత ఉపవాసమే. వ్రతం అంటాడు. వ్రతానికి దృష్టాంతం చెప్పాలంటే ఏదో 10 రోజులు 15 రోజులు మేము వ్రతం పేరు చెప్పట్లేదు. నేను 10 రోజులు 15 రోజులు మేము వ్రతం పట్టినాము అంటే ఏమిటి? చెప్పులు లేకుండా తిరగడమనో, లేకపోతే ఫలానా వస్త్రాలు వేసుకుంటూ తిరగడమనో, లేకపోతే గట్టిగా బొట్లో గట్టిగా పెట్టడమనో ఏదో ఉంటుంది వ్రతం. తస్య వ్రతం అని మనకు వినపడుతూ ఉంటుంది. దాంట్లో నా ఉంటుంది ఆ వ్రతం కింద. నోద్యంతమాదిత్యమీక్షేత, ఉదయించే సూర్యుడిని చూడవద్దు అని ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి వ్రతం. ఓకే. అలాగే కొంతమంది వ్రతములు చేస్తూ ఉంటారు. వ్రతం అంటే సత్యనారాయణ వ్రతం ఆ లెక్కలో తీసుకోవద్దు. సత్యనారాయణ వ్రతం ఎంత ఉంటుంది? 1 గంటన్నర 2 గంటలు ఉంటుంది. పురోహితుడు గట్టివాడైతే గంటన్నరలో దాన్ని ఓన్లీ జామోళ్ళకి మద్రాసు మెయిల్ లాగినట్టుగా లాగి వారేస్తాడు. కాబట్టి అది కాదు వ్రతం అంటే. అందుకే వ్రతం అని పేరు ఉన్నా, వ్రతం అంటే కొద్ది రోజులు చేసేటువంటి ఒక కఠోరం కఠినమైన రూల్స్ అండ్ డిసిప్లిన్కి వ్రతం అని పేరు. మనం దాంట్లో దేవుడు ఉన్నాడంటే ఉండదు. ఉపవాసాలు, ఉపవాసాల్లో దేవుడు ఉంటాడా? ఉపవాసంలో ఏం దేవుడు ఉండడు. ఈ మాట కబీర్ చెప్పాడు. సరిగ్గా ఇదే మాట జీసస్ క్రైస్ట్ కూడా చెప్పాడు శర్మన్ ఆన్ ది మౌంట్లో. ఈ ఉపవాసం అంటే ఉపవాసంని డిస్మిస్ చేయట్లేదు. ఉపవాసంలో దేవుడు ఉన్నాడు అనే ధోరణిని డిస్మిస్ చేస్తున్నారు. ఉపవాసం మంచిది, ఆరోగ్యానికి ఉపవాసం మంచిది. ఎప్పుడైనా స్టమక్ అప్సెట్ అలాంటివి ఉన్నట్లయితే ఓ పూటో 2 పూటలు లేకపోతే ఒక రోజు ఉపవాసం చేసినట్లయితే స్టమక్ మళ్ళీ సెట్ అవుతుంది. ఆ రకమైన లాభాలు ఉంటాయి తప్ప ఉపవాసం చేసేస్తే వాడు దేవుడు అయిపోతాడు, వాడు దేవభక్తుడు అయిపోతాడు అనే మాట ఉత్పూర్తి మాట. సాధారణంగా ఉపవాసం ఒక అలవాటు ప్రకారం చేస్తారు. ఏదో వ్రతం పెట్టుకుంటారు, ఆ వ్రతం పెట్టుకుని అలవాటు ప్రకారం చేస్తారు. యవ్వనంలో మధ్య వయస్సులో ఇలాంటివి సాగుతాయి. పెద్ద వయసు వచ్చాక ఏమీ సాగవు. ఓకే. కాబట్టి దాంట్లో దేవుడు ఉన్నాడు అనే మాట అది సరికాదు, అంటే మిస్లీడింగ్ అవుతుంది. ఓకే. దేవుడు ఆత్మరూపంగా ఉంటాడు అనే సత్యాన్ని తెలుసుకోవటానికి ఇటువంటి కంక్లూషన్స్, ఇక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు, ఇవన్నీ కూడా ఆటంకంలోతో ఉంటాయి. ఉపవాసంలో దేవుడు ఉన్నాడనేది మాట కూడా ఉత్పత్తి మాటే. మీరు ఆహారాన్ని, ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఉపవాసం చేయమని చెప్పాడా? యుక్తాహార విహారం చెప్పాడా? యుక్తాహార విహారం చెప్పాడు, ఉపవాసం చెప్పలేదు. ఉపవాసం ఏం చేస్తారో తెలుసిన? ఏకాదశి నాడు ఏమీ తినరు. ద్వాదశి నాడు ఏకాదశిది ద్వాదశిది కలిపి తినేస్తారు.
దానివల్ల శరీరానికి చాలా అనారోగ్యం చేస్తుంది. షుగర్ అక్కడి నుంచే వస్తుంది. ఉపవాసం రెగ్యులర్గా చేసి ద్వాదశ పారణం చేసి వాళ్ళందరికీ కూడా షుగర్ ఉంటుంది, అందరికీ కూడా. కోవిడ్ వచ్చినప్పుడు ఆ కేటగిరీ వాళ్ళందరూ కూడా టప్ 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 లేచిపోయారు. ఎందుకంటే వాళ్ళందరికీ షుగర్ ఉంటుంది, కోవిడ్ వచ్చేసింది, షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ సీరియస్ ట్రబుల్, కోమార్బిడిటీలో పడిపోతారు. ఈ షుగర్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు అనుకుంటారు, మేము ఉపవాసం చేస్తున్నాం కదా అనుకుంటారు. చేయాల్సింది ఉపవాసం కాదు, స్మాల్ అమౌంట్స్ 3 times, రీజనబుల్లీ స్మాల్ అమౌంట్స్ విత్ రీజనబుల్ గ్యాప్ అలా తినడం. డాక్టర్లను అడగాలి, కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్తారు. బ్రేక్ఫాస్ట్ చేయటం మంచిది, ఎందుకంటే రాత్రి తెల్లవారులు మీరు తిండి లేకుండా ఉన్నారు కనుక, ఫాస్టింగ్లో ఉన్నారు కనుక కొంచెం బ్రేక్ చేయండి. ఈట్ సమ 2 ఇడ్లీ తినాలి, అది బ్రేక్ అవుతుంది, సిస్టమ్ మళ్ళీ రొటీన్లో పడుతుంది. మళ్ళీ 12 గంటలకి మితంగా భోజనం చేయండి, రాత్రి మితంగా కొద్దిగా ఫలహారం లాంటిది ఏదైనా చేయండి, మధ్యలో స్నాకింగ్ మానేయండి, ఇలాంటివి అది మంచిది. దాంట్లో దేవుడున్నాడు, ఉత్తాహార విహారంలో దేవుడున్నాడు తప్ప ఈ కఠోర కఠినమైన ఉపవాసంలో దేవుడు లేడు. తర్వాత ఏకాదశి ఉపవాసం చేసినప్పుడు మీ దృష్టి ద్వాదశ పారణం మీదే ఉంటుంది. కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటాయి, ద్వాదశి ఎప్పుడు వస్తుందా అంటే మధ్యాహ్నం 2-3 దాకా నడిచిపోతుంది, పళ్ళ బిగువు మీద నడిచిపోతుంది. 3-4 తర్వాత ఇంకా దృష్టి ఎంతసేపు తిండి మీద ఉంటుంది, దాన్ని వాయిదా వేసుకుంటూ ఉండడం, అలా వాయిదా వేయడం. ఎప్పటికి వాయిదా వేయడం? తెల్లవారుసాన 5 దాకా వాయిదా వేయడం, తెల్లవారుసాన 5కి కూర్చేసుకున్నాం. ఈజ్ ఇట్ టైం టు ఈట్ ఫుడ్? నన్ను ద్వాదశి నాడు అప్పుడే తినాలి అని రూల్ పెట్టుకోవడం, మనమే పెట్టేసుకోవడం రూల్. మరి మనం పెట్టకపోతే ఏదో పురాణంలో పెడతారు, పెట్టే ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ 5 ఈజ్ ఇట్ ది టైం టు ఈట్ ఫుడ్? మరి ఏం చేస్తారు ఏకాదశి నాడు తిండి లేకపోతే? మరి ఎర్లీ మార్నింగ్ 5 తినాల్సి ఉంటుంది, తప్పేం కాదు. కానీ నా అభిప్రాయ రీత్యా 24 అవర్స్ ఉపవాసం చేయటం మంచిది, కానీ ఉపవాసాన్ని బ్రేక్ చేసేప్పుడు ద్వాదశి పారణము అనే పేరుతోటి బ్రేక్ చేసే పద్ధతి చాలా చెడ్డది. ఎలా బ్రేక్ చేయాలి? నింబు పానీ, నిమ్మరసము లేకపోతే నారింజ రసము, బత్తాయి రసము, అలాంటి రసముతోటి బ్రేక్ చేయాలి. చేసి 1 గంట 2 గంటలో టైం ఇచ్చి 2 ఇడ్లీ తిని బ్రేక్ చేయాలి. అలా బ్రేక్ చేయాలి తప్ప కూర, పప్పు, పులుసు, స్వీటు, పాయసం ఇలా బ్రేక్ చేయకూడదు. ద్వాదశి నాడు, ద్వాదశి నాడు ఇవన్నీ తయారు చేస్తారు. తయారు చేస్తారా ఇవన్నీ? ఎవరి కోసం చేస్తారు? దేవుడి కోసం చేస్తారు. లుక్ అట్ దాట్. కాబట్టి ఆ హ్యాబిట్ ఆఫ్ థింకింగ్ అలా వచ్చేస్తుంది, దేవుడి కోసం చేస్తున్నాము అని అంటూ ఉంటారు. పైగా ఇది ఈ చక్కెర పొంగల్ ఎవరి కోసం? దేవుడి కోసం అండి. దేవుడికి చాలా ఇష్టం చక్కెర పొంగలి. చక్రమేం కాదు, చక్కెర కట్టె పొంగలి కూడా దేవుడికి ఇష్టమే. అన్ని దేవుడి మీద పడేయడం. ఓ నైవేద్యం అనే ఒక తంతు నడిపించి అనంతపుచ్చుకుంటూ ఉండడం, దానివల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అలా చేయకూడదు. ఉపవాసం మంచిది, కీప్ ఫాస్ట్, బట్ బ్రేక్ ఇట్ ప్రాపర్లీ విత్ లిక్విడ్ ఫుడ్. బ్రేక్ చేయాలి చక్కగా, ఏదైనా జ్యూస్, నారింజ రసము అటువంటి జ్యూస్, సో దట్ విటమిన్ సి అది ఉంటుంది, దాంతో బ్రేక్ చేసి గివ్ సమ్ గ్యాప్ ఆఫ్ 1 అవర్, హ్యావ్ 2-3 ఇడ్లీ, స్టీమ్డ్ ఫుడ్, హెల్త్కి మంచిది. అండ్ దెన్ హ్యావ్ రెగ్యులర్ లంచ్, మే నాట్ బి అట్ 12 o'clock, 1 hour earlier యూ హ్యావ్ రెగ్యులర్ నార్మల్ లంచ్. అలా ఉపవాసం చేస్తే బాగుంటుంది. ఓకే, మొత్తానికి దానికి దేవుడికి సంబంధమేమీ లేదు. దాంట్లో దేవుడు ఉండడు, దేవుడు భావనలో ఉంటాడు తప్ప ఉపవాసంలో ఉండడు. అక్కడ కదా ఆయన చూడండి, ఆయన ఎన్ని విషయాలు చెప్పాడు. నామై క్రియా కర్మమే రహత. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏవో కర్మలు చేయటం, అంటే కర్మకారంగా ఉంటుంది, ఏవో కర్మలు చేస్తూ ఉండడం, పూజలు, పుష్పయాగము అని పేరు పెట్టి
మొత్తం ఆ జిల్లాలో ఉన్న పువ్వులన్నీ కోసుకొచ్చి పూచాడు. దాన్ని కర్మ అంటారు. దాంట్లో ఉంటాడా దేవుడు? ఉండడు. క్రియ అని ఒకటి, క్రియనే కర్మను రెండు పెట్టాడు ఆయన. క్రియలో దేవుడు ఉంటాడా? క్రియ అంటే బహుశా ఇది యోగులు దగ్గర ఉంటుంది. యోగులు క్రియలు అని చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే క్రియలు కూడా కొంచెం విదూరంగానే ఉంటాయి. వాళ్ళు కూడా కొంచెం సైంటిస్టులని డాక్టర్ ఫిజీషియన్స్ని కన్సల్ట్ చేయడం మంచిది. వాళ్ళు క్రియలో ఏం చేస్తారంటే వస్త్రం తీసుకుని, ఇలాంటి వస్త్రాన్ని శకలం ఒకటి ఇలాగ పొడవాటి రిబ్బన్, ఒక రిబ్బన్ తీసుకుని ఆ రిబ్బన్ మింగుతాడు. చాలా కష్టం రిబ్బన్ను మింగడం, కానీ అభ్యాసం చేసి ఆ రిబ్బన్ మింగేస్తాడు. ఎంత పొడుగు రిబ్బన్ మింగుతాడు? 2 గజాల రిబ్బన్ మింగుతాడు. ఎక్కడికి వెళ్తుంది ఆ రిబ్బను? ఈసోఫేగస్ అంతా కవర్ చేసుకుని స్టమక్లో ప్రవేశించి స్టమక్ అంతా కవర్ చేసుకుని దాన్ని మళ్ళీ తీసేస్తాడు పైకి. అప్పుడు ఈసోఫేగస్, థ్రోట్, ఈసోఫేగస్, స్టమక్ అండ్ ఈవెన్ ఇంటెస్టిన్స్లోకి ప్రవేశిస్తే అట్లీస్ట్ ఎట్ ది మౌత్ ఆఫ్ ది ఇంటెస్టిన్, స్మాల్ ఇంటెస్టిన్లో కూడా అది జస్ట్ తొంగి చూస్తుంది ఆ గుడ్డ, ఆ వస్త్రం. మొత్తం అంతా ఉన్నటువంటి మ్యూకస్ అండ్ దట్ మైక్రోబ్స్ అవి ఉంటాయి, బయోమనో ఏదో ఉంటారు, వాటన్నిటినీ అది పైకి లాక్కొస్తుంది. అది అది తీసవతల పారేయటం. వీడు నేను ఏదో క్రియ చేశాను అంటాడు. ఈ క్రియ మంచిదా? ఐఎమ్ నాట్ ష్యూర్. ఎవరినైనా ఫిజిషియన్ అని అడగాలి. ఓకే. తర్వాత ముక్కులో తాడు పెట్టి కంఠంలోంచి తీస్తాడు. నేను చేసేవాడిని ఒకప్పుడు. ఇది మంచిదా? నా ముక్కు సమస్య దానివల్ల పరిష్కారం కాలేదు, నేను మానేశాను. పరిష్కారం అయిపోయిందంటే పోటీ చేయొచ్చు, అదేమీ పరిష్కారం కాలేదు. అది క్రియ. తర్వాత కన్నుకి, కన్నుకి క్రియ ఉంటుంది. ఏమిటి? చీకట్లో కూర్చుని ఓ దీపం వెలిగించి కనురెప్ప వాల్చకుండా దీపం చేస్తే చూస్తూ ఉండాలి. ఒకసారి ఆప్థల్మాలజిస్టుని కన్సల్ట్ చేయాలి. అవును, ఎందుకంటే వాళ్ళకి కన్ను, లెన్సు, దాని వెనకాల రెటీనా, ఆ మొత్తం ఆ సైన్స్, అది ఎనాటమీ అంతా కూడా వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. అలా నిరంతరంగా కళ్ళు రెప్ప వేయకుండా చూడడం అది కంటికి మంచిది కాకపోవచ్చు. దేవుడు కనుకి కన్నులకు రెప్పపాటు ఎందుకు పెట్టాడంటారు? దేవుడు పెట్టాడు కదా. దేవుడు పెట్టాడన్నా ప్రకృతి పెట్టిందన్నా ఒకటే. ఎందుకు పెట్టాడంటే అలా కంటిన్యూస్గా దీపకాంతి ప్రకాశము కంటి మీద పడడం కంటికి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, మంచిది కాదు. అందుకోసం పెట్టుకుంటాడు. బ్రేక్స్ ఇవ్వటం మంచిది. మీరు కనురెప్ప పాటు ఉన్నా మీరు చూసేదానికి తేడా ఉండదు, ఎందుకంటే మెమరీ కవర్ చేస్తుంది. మీరు సినిమా చూస్తున్నప్పుడు కళ్ళు ఇలా రెప్పపాటు పడుతూనే ఉంటుంది. అంత మాత్రం చేత మీరు సినిమా ఏం మిస్ అయిపోదు, ఎందుకంటే మెమరీ కవర్ చేసుకొస్తుంది. కాబట్టి రెప్పపాటు ఉండాలి. అది మానేసి అలాగా ఏదో త్రటకమోనో ఏదో పేరు పెట్టి అలా చూస్తూ ఉండడం, వీటికి క్రియలు అని పేరు. ఇవి మంచివా? ఒకసారి డాక్టర్లను కన్సల్ట్ చేయటం మంచిది. తర్వాత ఇంకొక క్రియ గలదు, శంఖ ప్రక్షాళనము అని ఒక క్రియ గలదు. అది కూడా చాలా హార్ష్గా ఉంటుంది, చాలా హార్ష్. ఉదాహరణకి బాగా ఉప్పు ఎక్కువ కలిపిన నీరు 2 లీటర్లు తాగాలి. ఉప్పు మంచిది కాదు శరీరానికి అని డాక్టర్లు చెప్తారు. ఆ ఉప్పు అంతా అబ్జార్బ్ అవుతుంది. సాల్ట్ కిల్స్ అని మెడిసిన్ చెప్తోంది. వీళ్ళేమో 2 లీటర్లు ఉప్పు నీరు బాగా తాగేయాలి. 2 లీటర్లు కొంచెం వార్మ్ వాటర్లో ఒక 50 గ్రాములు ఉప్పు కలిపేసి 2 లీటర్లు తాగేస్తే అది వామిట్ అయిపోతుంది. అది ఒక క్రియ. ధౌతి అనో ఏదో పేరు దానికి. ఇవన్నీ దీంట్లో దేవుడు ఉన్నాడు అని చెప్తారు హఠయోగ పీపుల్. ఈ క్రియల్లో ఉన్నాడా దేవుడు? ఉన్నాడా ఈ క్రియల్లో? ఇంకా నేను కొన్ని చెప్పలేదు మీకు, ఏదో 4 పేజీ పై కొన్ని చెప్పాను. ఇంకా దీనికంటే కూడా ఇంకా హై లెవెల్ క్రియలు ఉన్నాయని హఠయోగ పీపుల్ పుస్తకాల్లో రాసి పెట్టుకున్నారు. హఠయోగ ప్రదీపిక అనే పుస్తకంలో ఈ క్రియలన్నింటినీ చెప్తారు. వీటిల్లో కొన్ని ఉపయోగకరమైనవి ఉంటాయి, ఇనే పెర్ఫార్మ్డ్ ప్రాపర్లీ కొన్ని ఉపయోగకరమైనవి ఉంటాయి. కాబట్టి క్రియలు చేసేస్తున్నాం మేము అని చెప్పేసి ఉడికే మీరు కంగారు పడకూడదు. తప్పనిసరిగా ఫిజిషియన్స్ని సంప్రదించి చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద దానికి దేవుడికి సంబంధం లేదండి. ఆరోగ్యానికి ఏమాత్రం పనికే ఉపయోగిస్తాయో మీరు చూసుకోవాలి. చూసుకుని ఏ మేరకు ఆరోగ్యానికి ఉపయోగిస్తే ఆ మేరకు వాటిని మనం స్వీకరించాలి.
దీనికి ఒక పేరుంది, నేను చెప్పేదానికి ఒక పేరుంది, అదేమిటంటే క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. అంటే ప్రతీది సుస్పష్టముగా తెలుసుకుంట. త్రాగి నీరు, నీరు త్రాగి ముందు ఏం చేస్తారు చూస్తారు కదా, చూసినప్పుడు మీకు చూపుకి ఎలా కనపడాలా, నీరు తేటగా కనపడాలి. దాంట్లో ఏవో ఉన్నట్టుగా కనపడింది అనుకోండి, తాగుతారా నీళ్ళు? తాగరు. సరిగ్గా అదేవిధంగా లోపల అండర్స్టాండింగ్లో క్లారిటీ, వెరీ క్లియర్. వాడు చెప్పాడు కాబట్టి మనం చేయడం కాదు. ఇది చీకట్లో కూర్చుని దీపం వెలిగించి దానికే చూస్తూ ఉండు, కన్ను ముయ్యకు, నీళ్లు తాడిపోతాయి అయినా సరే అలాగే చూస్తూ ఉండు దాంతో అని చెప్తాడు. వాడు చెప్పాడు కాబట్టి మేము చేసేస్తున్నాం అని చేసేయడం కాదు. ఒకసారి ఆఫ్థల్మాలజిస్టు గారిని అడగాలి, ఏమన్నా అలా చేస్తే ఏమవుతుంది, రెప్పపాటు లేకపోతే కంటికి ఏమైనా హాని కలుగుతుందా, లేకపోతే కన్ను శుభ్రమవుతుందా అని అడగాలి. హాని ఏం లేదండి, పర్వాలేదు, శుభ్రమవుతుంది. కన్నీరు రావటం కంటికి మంచిదే, ఒక 2 నిమిషాలు 5 నిమిషాల వరకు పర్వాలేదు మంచిదే అని చెప్తే చేయాలి, లేకపోతే చేయకూడదు. నేను అలా ఆలోచిస్తాను. ఇంతకే అవసరమో కాదు చూసుకోవాలి, అవసరమే. ఇదంతా కూడా యువకులు మధ్య వయస్సుల వాళ్ళకే, పెద్దవాళ్ళకి ఇవేమీ అక్కర్లేదు, తట్టుకోలేరు ఇటువంటివి. మళ్ళీ యువనంలో ఉన్నప్పుడు మధ్య వయస్సులో ఉన్నప్పుడు వీటన్నింటినీ తట్టుకోగలుగుతారు. అంచేతనే ఈ క్రియలను యువకులు మధ్య వయస్కులే చేస్తారు, పెద్ద వయసు వాళ్ళు ఈ క్రియలు అవి చేయరు, ఆ యోగా పీపులు కూడా చేయరు. ఎందుకంటే చేసేటువంటి ఆ శక్తి పోతుంది. కాబట్టి వాటిని కూడా మనం చాలా కాషస్గా తెలుసుకుని చేయాల్సి ఉంటుంది తప్ప, ఇన్ ఎనీ కేస్ వాటికి ఆరోగ్యానికి కొంత సంబంధం ఉంటే ఉండవచ్చు, అంతే తప్ప దాంట్లో దేవుణ్ణి ప్రవేశపెట్టడం సరికాదు. సో అక్కడికి హఠయోగాలను కొట్టిపారేశారు, పూర్వ మీమాంసకుల్ని కొట్టిపారేశాడు ఆయన. నామై యోగ సన్యాసమే, శీర్షాసనమే. యోగ అంటే మీరు ఆసనాలు వేసి ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడం వరకు మంచిది. ఆసనాలు కూడా జాగ్రత్తగా వేయాలి. మీకు తెలిసిన దెర్ ఈజ్ ఎ డిసిప్లిన్, దెర్ ఈజ్ ఎ బుక్ ఆల్సో. మీరు ఆసనాలు కనుక సరిగ్గా వేయకపోతే మీకు ఎటువంటి హాని కలిగే అవకాశం ఉన్నది అనే పుస్తకం ఒకటి దాని గురించి. ఇప్పుడు శీర్షాసనం అన్నది చాలా జాగ్రత్తగా వెయ్యాలి. నా ఉద్దేశంలో ఇక్కడ కూర్చున్న పెద్దలు ఎవరికి కూడా శీర్షాసనము తగదు. ఆ యంగ్ పీపుల్ ఏమైనా వేసుకుంటే వేసుకోవాలంటే సర్వాంగాసనం మంచిది, వేసుకోవచ్చు. అయితే విపరీత కరణి అని ఉంటుంది, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. అలాగా ఆ యోగాన్ని చూసుకోవాలి. కొంతమంది శీర్షాసనం ఏం చేస్తారంటే, ఎస్పెషల్లీ హృషికేశ్ అండ్ అబౌవ్, యోగ పద్ధతిలో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే బండరాయి మీద, అంటే పట్టా ఏమీ లేకుండగా బండరాయి మీద శీర్షాసనం వేస్తాడు. అంటే అభ్యాసం చేస్తాడండి, అభ్యాసం చేస్తే ఈ భాగం గట్టి పడుతుంది. వీళ్ళు మార్షల్ ఆర్ట్స్లో ఏం చేస్తారు, ఇటకల్లోనో దేవునో ఇలా కొడుతూ ఉంటాడు. మీరు నేను కొడితే డాక్టర్ దగ్గరికి పోయి కట్టు కట్టుకోవాలి. ఓకే, వాళ్ళకి అలా కొట్టి 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 అవి కాయలు కాచేసి బలంగా తయారవుతాయి. సో యూ డోంట్ వాంట్, యూ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. శీర్షాసనం వాడు పట్టా మీద వేస్తూ ఉంటాడు, తర్వాత గ్రాడ్యువల్గా పట్టా తీసేసి గచ్చు మీద వేస్తాడు, తర్వాత ఇల్లు కూడా తీసి రాయి మీద వేస్తాడు. వేస్తే శీర్షాసనం ఏమవుతుంది, ఇప్పుడు అలాంటి పొట్టిగాడికి హార్డ్ సర్ఫేస్ మీద నడిస్తేనే మోకాళ్ళని ఎప్పుడు వచ్చేటప్పుడు నడిస్తే మోకాళ్ళని ఎప్పుడు వస్తే ఇంకా తలకాయ పెట్టి నిలబడితే ఏమవుతుంది, యూ విల్ గెట్ ఇన్ టు సీరియస్ ట్రబుల్. కాబట్టి అలాంటివి చేయకూడదు. తర్వాత పెద్ద వయసు వచ్చేటప్పటికి వెన్నెముకకి కొంత బలం తగ్గుతుంది. కాబట్టి ఈవెన్ యోగ సర్వాంగాసనం కూడా కొంత ఇబ్బందికరంగా అనిపించవచ్చును, విపరీత కరణి పర్వాలేదు. అలాగే ఏది ఆరోగ్యానికి మంచిది చూసుకోవాలి. దేనివలన ఆరోగ్యము చెడే అవకాశము గలదు చూసుకోవాలి. మీరు త్రికోణాసనం వేస్తే పర్వాలేదు, పరివృత త్రికోణాసనం అనవసరం, అది మీకు బరువు అవుతుంది. అలాగే అర్ధమత్స్యేంద్రాసనం వేయగలిగితే మంచిదే, పూర్ణమత్స్యేంద్రాసనం మీ వల్ల అవ్వదు, అది మీరు ట్రై కూడా చేయొద్దు అనవసరం. కాబట్టి ఈ రకంగా చాలా కరెక్ట్గా సైంటిఫిక్గా ఆలోచించి యోగ్యములైన ఆసనములను స్వీకరించి మీరు చేయాలి. ప్రాణాయామంలో కూడా సరళ ప్రాణాయామము, దాన్ని అనులోమ విలోమ ప్రాణాయామము అంటారు. సింగిల్ నాస్ట్రల్ ప్రాణాయామం ఒకటి ఉన్నది,
ఇలాంటి సరళమైన ప్రాణాయామములను మీరు తప్పక చేయదగ్గును. వాటి వల్ల ఆరోగ్యానికి మంచి ఉపకారము కలదు. భ్రామరి చాలా మంచిది. భ్రామరి అంటే హమ్మింగ్. హమ్మింగ్ ఈజ్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. దేర్ ఆర్ మెనీ పేపర్స్ ఇన్ జర్నల్స్, మెడికల్ జర్నల్స్లో చాలా పేపర్లు ఉన్నాయి. హమ్మింగ్ చాలా మంచిది అని మీరు ట్రై చేసి చూడండి. హమ్ అని హమ్ చేసినట్టు ఆ హమ్మింగ్ సౌండ్ ఈ సైనస్ పైన కొడుతుంది. యూ కెన్ ఫీల్ ఇట్. ఇట్ విల్ బీ ఇంపాక్టింగ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది సైనస్ లోపల. ఆ హమ్మింగ్ చేసినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ NO అనే ఒక కెమికల్ జనరేట్ అవుతుంది అక్కడ మైక్రో క్వాంటిటీస్లో. అది రక్తంలో ప్రసరించి హార్ట్కి చాలా ఉపకారం చేస్తుంది అది, నైట్రిక్ ఆక్సైడ్. కాబట్టి చాలా మంచి ప్రక్రియ అది హమ్మింగ్. దాన్ని మన వాళ్ళు భ్రామరి ప్రాణాయామము అంటారు. ఇట్ ఈస్ గుడ్. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్పకుండా దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది, డాక్టర్ని కన్సల్ట్ చేసి. ఇట్ ఈజ్ రికమెండెడ్. హమ్మింగ్ ఈజ్ రికమెండెడ్. ఇట్ ఇచ్చి హమ్మింగ్ అంటే మీకు అదేదో యోగంలాగా అనిపించదు. భ్రామరి ప్రాణాయామం అంటే అబ్బో సాక్షాత్ హిరణ్య గర్భుడే కిందకి వచ్చి మీకు యోగాన్ని బోధించినట్టుగా ఫీల్ అయిపోతారు. సంస్కృత ఎక్స్ప్రెషన్, నథింగ్ మోర్ దాన్ దాట్. ఇట్ ఈస్ గుడ్. హమ్మింగ్ ఈజ్ గుడ్. సో ఇటువంటివి యోగంలో ఆరోగ్యానికి మంచిని వాటిని స్వీకరించాలి. వాటికి శరీర ఆరోగ్యానికి సంబంధించినంత మటుకు మీరు అర్థం చేసుకుని వాటిని స్వీకరించాలి. అంతేగాని బండగా చేయకూడదు. హఠ అనే పదంలోనే బలాత్కార సాధ్యము అనే అర్థము గలదు. అలాంటి యోగం పనికిరాదు. సరళ యోగం ఉండాలి తప్ప హఠయోగం ఉండకూడదు. ఓకే. కాబట్టి దాన్ని మోడరేట్గా మీరు అభ్యాసం చేయాలి, చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇన్ ఎనీ కేస్ విశేషాసనం వేయటం, ఇలాంటి ఆసనాలు వేయటం వల్ల మోక్షం వస్తుంది అని చెప్తారు వాళ్ళు. అలా చెప్తారండి. భ్రామరి ప్రాణాయామం చేసినట్లయితే నీవు సాక్షాత్తు శివుడితో శివలోకంలో ఉండవచ్చును అని చెప్తాడు. శీర్షాసనం కనుక రెగ్యులర్గా వేస్తే వాడు బ్రహ్మలోకంలో చిరకాలం ఉంటాడు అని ఉంటుంది. ఇలా ఉంటాయి ఫలశ్రుతులు. దాన్ని వాళ్ళు ప్రచారం కూడా చేస్తారు. సో ఆ రకంగా ఆ యోగాన్ని ఆ క్రియని చేసినట్లయితే సిద్ధపురుష లోకం ఉన్నది, అక్కడికి వెళ్ళిపోతారు, ఆకాశంలో ఎగురుతారు అని ఇలాంటి కథలన్నీ చెప్తారు. అదంతా కూడా బంకం. దెర్ ఈజ్ నో ట్రూత్ ఇన్ ఎనీ ఆఫ్ దాట్. వాటిని పట్టుకుని మీరు వేలాడకూడదు. ఆయన అదంతా డిస్మిస్ చేసి పారేస్తున్నాడు. దీంట్లో దేవుడు లేదు, దెయ్యము లేదు, ఊరుకోవని చెప్తున్నాడు. చూడండి ఎలా చెప్తాడు. ఈ మాటలన్నీ ఎప్పుడు చెప్పాడు? ఇవన్నీ సమాజంలో బాగా ప్రచారం ఉన్న రోజుల్లో చెప్పాడు ఆయన. ఇప్పుడు కొంచెం సైన్స్ అది వచ్చి ఆలోచన మొదలైంది. కానీ ఒకప్పుడు సైన్స్ లేనప్పుడు అందరూ అసలు ఆలోచన లేకుండా ఎస్ఏఎస్గా ఉన్న రోజుల్లో చెప్పాడు ఆయన. పెద్ద రివల్యూషనరీ. చూడండి ఆయన. సో నమై యోగ. ఇంకా సన్యాసం అని ఒకటి ఉంటుంది. సన్యాసం అంటే కాషాయం కట్టేసుకుని హృషికేశ్ వెళ్ళిపోతే మోక్షం వచ్చేస్తుందా? రాదు. సంకల్ప సన్యాసం ఉండాలి. కాబట్టి సన్యాసంలో మోక్షం లేదని శ్రీకృష్ణుడే చెప్పాడు. కాబట్టి సన్యాసం కాదు. సన్యాసం అంటే ఫిజికల్గా సన్యాసం తీసుకోవటం, అది కాదు ముఖ్యం. ఇది ఎలాగంటిదంటే స్కూల్ యూనిఫారం ఉంటుంది చూడండి. స్కూల్ యూనిఫారం వేసుకుంటే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుందా? ఏం పోనీ యూనిఫారం వేసుకున్నారు కదా, ఫస్ట్ క్లాస్ రావాలి కదా, రావచ్చు కదా. పర్ఫెక్ట్ యూనిఫారం వేసుకుని ఆ బెల్ట్ పెట్టుకుని ఆ రంగు టోపీ అన్నీ పెట్టుకుని వెళ్ళడం. మరి ఫస్ట్ క్లాస్ రావాలి, మరి ఎందుకు రాదు? యూనిఫారం వేసాడు కదా. ఈ సన్యాసం అలాంటిది. సన్యాసం తీసుకున్నంత మాత్రాన మోక్షం కాదు. వీటన్నింటిలోనూ నహినంద న్యాయం వర్తిస్తుంది. అంటే సన్యాసమును నిందించుట ఎందు తాత్పర్యము కాదు. కేవలము ఫిజికల్గా సన్యాసం తీసేసుకుంటే మోక్షం వచ్చేస్తుంది అనేది భ్రమ మాత్రమే. ఆ మాట ఆయన చెప్పాల్సిన అవసరం ఉందా అంటే ఉంది. ఎందుకంటే నేను ఒక ధోరణి చూశాను. ఈ ధోరణిని చూసి నేను ఆశ్చర్యపోయినాను. ఏంటంటే ఆ ధోరణి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు వేదాంతం చదువుతాడు. ఏం వేదాంతం చదువుతాడు? తత్వబోధ, అందరికీ రోకువది, ప్రారంభం అది, కఠోపనిషత్తు, భగవద్గీత. భగవద్గీత అంతా చదవడం, ఏవో 3 అధ్యాయాలు, 12వ అధ్యాయం 15వ అధ్యాయం. అన్నింటికంటే కఠినమైన అధ్యాయాలని మన వాళ్ళు ఏమనుకుంటారంటే తేలికైన అనుకుంటారు.
ఆ 15వ అధ్యాయం అంత తలపోటు అధ్యాయం అదే, నన్ను 15వ అధ్యాయం పాఠం చెప్పమంటే నేను చాలా కాషస్గా పాఠం చెప్తాను. ఎందుకంటే దాంట్లో ఉండే ప్రిన్సిపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కఠినమైన విషయం. సంసారమును వృక్షముగా ప్రతిపాదించవలను, ఆ వృక్షము సమష్టి ఎందు ఉంటుంది, వ్యష్టి ఎందు ఉంటుంది, చాలా కాషస్గా దాన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మన వాళ్ళు అనుకుంటారు 15వ అధ్యాయం ఎందుకంటే సరళం అనుకుంటారు, అలాగే 12 మరీ సరళము, చిన్నపిల్లలకి ముందు 12 చెప్పే అంత సరళం అది అని అనుకుంటారు. అది సరళమేమీ కాదు, సరళంగా ఉన్న అధ్యాయం అంటే 3వ అధ్యాయం కొంచెం సరళంగా ఉంటుంది, 16, 17 కొంచెం సరళంగా ఉంటాయి తప్ప నాట్ 12 and 15 వాటెవర్. సో కాబట్టి సన్యాసము సంకల్ప సన్యాసమే, అదేందుకే సంకల్ప సన్యాసం ఉండాలి తప్ప కేవలము డ్రస్సు సన్యాసం వల్ల నహిందాన్యాన్ని డ్రస్సు వేసేసుకుంటే మోక్షం రాదు. ఈ ధోరణి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఓ ఇలాగ తత్వబోధ చదువుతాడు, భగవద్గీతలో 4-5 అధ్యాయాలు వెళ్ళగబెడతాడు, తర్వాత కఠోపనిషత్తు, ఏవో 2 ప్రకరణ గ్రంథాలు పట్టుకుంటాడు, ఏదో వివేక చూడమని అలాంటి ప్రకరణ గ్రంథాలు ఏవో 1 or 2 అవి వెలగబెడతాడు, మోక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. 5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, 25 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళైనా మోక్షం లేదు ఏమీ లేదు. అప్పుడు వాడికి డౌట్ వస్తుంది, గురువుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నాకు మోక్షం ఎందుకు రావట్లేదు అని. అంటే గురువుగారి దగ్గరికి వెళ్ళే గురువుగారు దొరకరు, గురువుగారు అసలు ఎక్కడో ఉంటారు, గురువు ఈజ్ నాట్ అవైలబుల్. కాబట్టి ఆ గురువుగారి సమీపంలో ఎవరో ఉంటారు కదా సీనియర్స్, ఆ తలుపు వేస్తే మంచిది, కోతులు వచ్చాయి అవి లోపలికి రాకుండా ఉంటాయి, లోపలికి వచ్చాక మనం ఇబ్బంది పడ్డం కంటే వాటి దారిని అవి వెళ్తాయి. సో గురు సీనియర్ శిష్యుడిని ఎవరినో అడుగుతారు నాకు మోక్షం ఎందుకు రాలేదని అడుగుతారు, ఆయన మాత్రం ఏం చెప్తాడు? సో ఆయన ఏం చెప్తాడంటే సన్యాసం తీసుకుంటే వస్తుంది అది, ఈ పాఠాలన్నీ చదివేసినా కూడా అదొకటి నీకు వెనకాల పడిపోయింది, సన్యాసం తీసుకుంటే వస్తుంది అని చెప్తాడు అని ఒక ఐడియా, ఇట్ ఈజ్ ఫ్లోటింగ్ అరౌండ్ ఈ ఐడియా. అంటే అప్పుడు మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది, మరి నా భార్య ఉంది కదా మరి ఆ మాట ఆ ప్రసంగం ఏమిటి అని. అంటే భార్య కూడా చదువుకున్నా చదువుకుంది, ఈ పుస్తకాలన్నీ ఆవిడ కూడా చదివింది, అయితే మరి ఇద్దరూ తీసేసుకోవచ్చు సన్యాసం, ఇద్దరు సన్యాసం తీసేసుకోండి, ఒకే రోజు తీసేసుకోవచ్చు. సన్యాసం తీసుకున్న తర్వాత ఇద్దరు ఒకే రూమ్లో ఉండాలా పక్కపక్క రూముల్లో ఉండొచ్చా అని డౌట్ వస్తుంది. అది ఆశ్రమంలో రూమ్స్ అవైలబిలిటీని బట్టి ఉంటుంది, ప్లెంటీ ఆఫ్ రూమ్స్ ఉన్నట్లయితే వీళ్ళ దగ్గర ఎనఫ్ డబ్బు ఉన్నట్లయితే పక్కపక్క రూమ్స్లో ఉండొచ్చు, లేదు రూమ్స్ తక్కువ ఉన్నా వీళ్ళ దగ్గర డబ్బు తక్కువ ఉన్నా ఒకే రూమ్లో వేరు వేరు మంచాలు వేసుకుని ఉండొచ్చు అని ఈ సన్యాసాన్ని ఇలా తయారు చేసి పెట్టారు. కేవలము దాంట్లో స్పిరిట్ ఆఫ్ సన్యాసం ఏమీ ఉండదు, కేవలము ఆ సన్యాసం ఫిజికల్గా తీసేసుకుంటే మోక్షం వస్తుంది. ఎందుకు ఆ కంక్లూషన్ ఎందుకు వచ్చిందంటే ఇన్ని గ్రంథాలు ఏదో వెలగబెట్టినా కూడా రాని మోక్షము ఎందుకు ఆగిపోతుంది అంటే దీని కారణంగా ఆగిపోతుంది అని. ఇది మీరు నవ్వుతున్నారు బట్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ టేకెన్. ఈ సిస్టమ్స్ అలా ఉన్నాయి ఆశ్రమాల్లో, ఈ సిస్టమ్ నేను చూసి మీకు చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు అనొచ్చ సన్యాసంలో మోక్షం లేదు అని అనొచ్చా అనకూడదు? అనొచ్చు. సంకల్ప సన్యాసంలో మోక్షం ఉంది కానీ ఇప్పుడు నేను చెప్పిన సన్యాసము ఫిజికల్ దాంట్లో మోక్షము లేదు. ఎంత బాగా చెప్పాడు చూడండి ఆయన. సో ఇంచేతనే వాక్యము కూడా కలదు, కపడారంగాయే మనన రంగాయే అంటూ ఏదో అలాంటి వాక్యము కూడా కలదు. అంటే వస్త్రానికి రంగు వేసేడే తప్ప త్యాగము, ఈ రంగు త్యాగమునకు చిహ్నము, వస్త్రంలో త్యాగం ప్రతిఫలిస్తోందే తప్ప మనస్సులో త్యాగం అనేది ఏమీ లేదు. నేను మీకు మాట చెప్పమంటారా, ఈ సన్యాసం పుచ్చుకున్న సన్యాసం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఈ సన్యాసం నేను చూశాను బాగా క్లోజ్గా, వాళ్ళు ఏమీ విడిచిపెట్టరు, ఏది విడిచి ఫ్యామిలీని విడిచిపెట్టరు, లోక వ్యవహారాలు విడిచిపెట్టరు, ఆస్తిపాస్తులు విడిచిపెట్టరు, బంగారం విడిచిపెట్టరు, కీర్తి ప్రతిష్టలు విడిచిపెట్టరు, ఏమీ విడిచిపెట్టరు, అన్నీ పెట్టుకుంటారు. ఊరికే పేరుకి సన్యాసం తప్ప ఏది విడిచిపెట్టరు. సన్యాసం పుచ్చుకుని ఆశ్రమం కట్టుకుంటారు, ఆశ్రమంలో మంచి ఫస్ట్ క్లాస్ కిచెన్ పెట్టుకుంటారు, ఏమి విడిచిపెట్టినట్టు అయింది? ఆశ్రమానికి మేనేజర్గా బావమరుదిని పెట్టుకుంటాడు, ఏమిటి విడిచిపెట్టినట్టు?
ఏమీ విడిచిపెట్టినట్లేదు. ఇంకే దీంట్లో ఇంకొక మతలబు కూడా కలదు. సన్యాసం పుచ్చుకున్న తర్వాత ఒక్క పూట ఋషికేశ్లో ఒక దానికి ఏదో ఒక తంతులాగా ఏదో పూజ చేసే ముందు గణేష్ పూజ చేసి బెల్ల ముక్క నైవేద్యం పెట్టిన ఎక్కన ఒక్క పూట అన్నక్షేత్రానికి వెళ్ళి తెచ్చుకుని తింటాడు. ఒకే పూట మళ్ళీ రెండో పూట వెళ్ళాడు. ఎందుకంటే ఆశ్రమంలో కూర పప్పు పులుసు రెండు స్వీట్లతో భోజనం ఉంటుంది, అది కావాలి. ఈ అన్నక్షేత్రం భోజనం రోటీ దాల్ ఉంటుంది, కాదండి సరిపడదంటే దాల్ రోటీ కూడా ఉంటుంది. ఇది అటు నుంచి ఇటు లెక్క పెట్టచ్చు, లేకపోతే ఇటు నుంచి ఇటు లెక్క పెట్టచ్చు. రోటీ దాల్ సరిపడకపోతే దాల్ రోటీ. ఒకేసారి అన్నక్షేత్రానికి వెళ్ళి వస్తుంటే వీళ్ళు అనుకుంటారు ఏమిటో ఈ అన్నక్షేత్రం భోజనం ఇలాగా ఇలా ఎంతకాలం ఒకేసారండి ఓన్లీ వన్. ఆ తర్వాత మళ్ళీ మన ఆశ్రమంలో మన భోజనం మనకు ఉంటుంది, దివ్యంగా ఉంటుంది. డయాబెటీస్ వస్తుంది, డయాబెటీస్ వస్తేనేముంది, పిండి వేసుకుంటాము, డాక్టర్లు ఉన్నారు. తర్వాత పిండి టాలరెన్స్ వచ్చేస్తుంది, దాన్నే ఉంది ఇంజక్షన్ చేసుకో, శిష్యుడు ఇచ్చి ఇంజక్షన్ చేస్తాడు. లుక్ అట్ దాట్, ఎలా తయారైందో. ఇదంతా చూసి నాకే అలా అనిపిస్తే మరి కబీర్ కనిపించడంలో ఆశ్చర్యమే ఉంది. డిస్మిస్ చేసి పారేశాడు. సో అయితే నేను నీలోనే ఉన్నాను, సో తే చక్షుర్గోచర, నువ్వు వెతుక్కుంటే నీకు దొరుకుతాను అంటున్నాడు ఆయన. కొదేహుయేతో తురత నిలువుమాయి, నువ్వు కనుక అన్వేషించినట్లయితే నీకు వెంటనే దొరుకుతాను. అన్వేషించే పద్ధతి తర్వాత శ్లోకంలో రాబోతోంది. ఏక పలకీ తలాష్మే, ఒక క్షణకాలంలో నువ్వు సరిగ్గా కనుక అన్వేషిస్తే ఒక క్షణకాలంలో నీకు నీ హృదయమునందు నేను దొరుకుతాను. తర్వాత శ్లోకం దీని కనెక్షన్ అన్నమాట. సో కహత కబీరా సునుభాయి సాధు అని ఆయన స్టాండర్డ్ మాట కబీర్ చెప్తున్నాడు. అందరూ సాధువులే, మంచివాళ్ళు కదా, ఓ మంచివాళ్ళు వినండి. సో మైతో హూ విశ్వాసమే, విశ్వాసం అంటే గాలి పేల్చటం విడిచిపెట్టడం, దాన్ని విశ్వాసం అంటారు. విశ్వాస బిలీఫ్ కాదు, గాలి పేల్చడం విడిచిపెట్టడం వికల్ప. పేల్చడంలో నేనున్నాను, విడిచిపెట్టడంలో కూడా నేనున్నాను. అంటే ప్రాణశక్తి ఎందు నేనున్నాను, అంటే ప్రాణస్య ప్రాణ. గాలి పీల్చడం మీరు పీల్చట్లేదు కదా, అదేదో ఒక పవర్ వల్ల గాలి పీల్చడం అవుతుంది కదా. కాబట్టి ఆ గాలి పీల్చడం విడిచిపెట్టడం వెనకున్నా ఆ పవర్ని మీరు పట్టుకోండి. దీన్ని ప్రాణోపాసన అంటారు ఉపనిషత్తులు. ఈ ఉపాసనని గట్టిగా చెప్తాయి, దాంట్లో ఉన్నాను నేను అని చెప్తున్నాను. బుద్ధుడు కూడా విపశ్యన అంటే శ్వాస మీదనే మెడిటేషన్, అక్కడ ఉన్నాను నేను. ఎలా చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు. తర్వాత శ్లోకం కూడా అదే చెప్తోంది నిజానికి. అంతే, ఢూంఢే ఢూంఢే, మీరు ఇక్కడ లేదు అక్కడ లేదని చెప్పాం కాబట్టి మీరు వెతకడం మానేయద్దు, వెతకండి, తప్పనిసరిగా వెతకండి. ఎటు వచ్చి ఇక్కడ అక్కడ కాదు, మీ లోపల వెతుక్కోండి అని ఆ పద్యం ఆ శ్లోకానికి పూర్తయింది. తర్వాత శ్లోకం తత్వజ్ఞశ్చే గృహే తిష్టన్, మీరు ఇంట్లో ఉండొచ్చు అంటున్నాడు ఆయన. గృహే తిష్టన్, ఇల్లు వదిలిపెట్టి పరుగులు తీయనక్కర్లేదా, ఇంట్లో ఉండొచ్చు అంటున్నాడు. గృహే తిష్టన్ అంటే మరి ఒక చిన్న మాట నా తరఫు నుంచి యాడ్ చేస్తున్నా, ఒకవేళ ఇంట్లో ఉండడం మీకు అనుకూలం కాకపోతే బయటపడవచ్చు. యూ కెన్ డూ దట్. ఎందుకంటే అందరికీ వర్కౌట్ కాదు ఇంట్లో ఉండడం అన్నట్టు, కొంతమందికి వర్కౌట్ కాదు. అంచేత అటువంటి వాళ్ళు ఏం చేయాలి, నిజ గృహ తూర్ణం విలిగ్రమ్యతాం అనే శంకరుల వచనాన్ని పట్టుకోవాలి. కొంతమందికి ఇంట్లోంచి బయటకు వెళ్ళి మనం సాధించేది ఏమున్నది, ఇంట్లోనే ఉండొచ్చు, అక్కడే ఉండి మనం ధ్యానం చేసుకోవచ్చు, పవిత్రంగా జీవిస్తూ కర్మయోగ జీవనము, ధ్యానము, అధ్యయనము, నిధుధ్యాసనము, శ్రవణము, మననము, ఇంట్లోనే ఉండొచ్చు. దీనికోసం ఇల్లు వదిలిపెట్టి ఆశ్రమాల చుట్టూ తిరిగి మనం ఉద్ధరించేది ఏముంది అని మీకు అనిపిస్తే మీకు అనిపించింది కరెక్ట్. యు డూ దట్. గృహే తిష్టన్, ఈ గృహమందు ఉండుట అన్నది ఆ మనుషుల్ని బట్టి ఉంటుంది. కొంతమందికి గృహమందు ఉండుట వాళ్ళకి అది ఉపకరించదు, వసగదు.
వాళ్ళు రోడ్డు మీద పడితే మేలు. అలాంటి సందర్భం. ఆయన ఏమంటున్నాడంటే ఇంట్లో ఉంటామంటున్నాడు. కానీ తత్వం తెలుసున్నవాడు వెళ్ళి ఉండాలి, అది ముఖ్యం. తత్వం తెలియడం ముఖ్యం, ఇంట్లో ఉన్నాడా రోడ్డు మీదకి ఎక్కాడా అన్నది ముఖ్యం కాదు. తత్వం తెలిసి నువ్వు ఇంట్లో ఉండదలుచుకున్నట్లయితే ఉండిపోవచ్చు. తర్వాత దేవుణ్ణి ఎలా మనం వెతుక్కోవాలి అంటే విగ్రహం పెట్టుకుని వెతుక్కుంటూ ఉండడం, అలా వెతుక్కోవాలా? కొంతమంది అలా చేస్తారు, ఓ విగ్రహం పెట్టుకుంటారు. ఆ విగ్రహానికి ఉదయ పూజ సాయంకాల పూజ చేసి ఆ దేవుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని పుచ్చుకుని రాత్రి 9:30 దాకా ఆ విగ్రహం ముందు భజనాది చేసి భజనలో మళ్ళీ దేవుడికి ప్రసాదం హారతి ఉంటే ఆ ప్రసాదం కూడా ఇంకోసారి పుచ్చుకుని హారతి అయిన తర్వాత దేవుడికి కవర్ వేసేసి లేకపోతే తెర వేసేసి వెళ్ళి పడుకుని నిద్రపోతాడు. మళ్ళీ మొన్నాడు పొద్దున్న మళ్ళీ లేచి స్నానం అయిన తర్వాత మళ్ళీ దేవుడికి ఆ తెర తీసి పూజ మొదలు పెడతాడు. ఇటువంటి సిస్టమ్ ఒకటి మొదలైంది. ఓకే, ఇది సుమారు 11-12 శతాబ్దాల్లో మొదలైంది, అంతకుముందు లేదు. ఆ రకంగా మనకు దేవుడు దొరుకుతాడా అని కబీరు లాంటి వాడు ప్రశ్నిస్తాడు. అప్పుడు వీడికి రాత్రి నిద్రపోతూ ఉంటే ఏదో గలగల శబ్దం వినపడుతుంది. గలగల గలగల శబ్దం వినపడితే మొన్నాడు పొద్దున్న భార్యతో చెప్తాడు, నాకు గలగల శబ్దం వినపడింది, రాత్రిపూట దేవుడు లేచి ఇటు అటు ఇంట్లో తిరిగినాడు అని చెప్పాడు. ఎందుకంటే దేవుడికి వీడు అలంకారాలన్నీ పెడతాడు, కిరీటం పెడతాడు, కడియాలు పెడతాడు, చేతులకు కంకణములు పెడతాడు, పాదములకు కూడా ఏవో పెడతాడు. ఆయన కదిలితే ఆ ఆభరణాలు కలకలకలాడిపోయేట్లాగా వీడు పెడతాడు, భావన చేస్తాడు, పెడతాడు భావన చేస్తాడు. కాబట్టి దేవుడు కదిలేటంటే మటుకు ఏవో సౌండ్లు వస్తాయి కదా, కదిలితే సౌండ్లు వస్తాయి కదా. మరి అంత ఆభరణాలు పెట్టుకుని కదిలితే సౌండ్లు రావు. ఇప్పుడు ఈ స్త్రీలు కాలికి నూపురములు వడ్డాణము ఇలాంటి ఆభరణాలన్నీ పెట్టుకుని పట్టుచీర కట్టుకుని ఇంట్లో తిరుగుతుంటే సౌండ్ వస్తుంది వస్తుంది కదా, పెళ్లివారి ఇళ్లలో ఉండి సౌండ్ అదే. కాబట్టి అవన్నీ పెట్టుకుని కదిలినప్పుడు వస్తే సౌండ్స్ వస్తాయి. అటువంటి సౌండ్స్ వినపడితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది, అవచ్చు నాట్ నెసరీ ఏ ఈజ్ బి, బట్ బి మే నాట్ బి ఏ అని అది వేరే సమాచారం, ఇక్కడ అవుతుంది. కాబట్టి సౌండ్స్ వచ్చాయి కాబట్టి దేవుడు ఇటు కదులుతున్నాడు, రాత్రిపూట దేవుడు సంచారం చేసినాడు. ఆ మహాత్ముడు పూజ చేసే విగ్రహం అది ఇటువంటి కదులుతుంది. మనం పూజ చేసే విగ్రహం ఎక్కడ ఎక్కడ పెట్టామో అక్కడే పడు ఉంటుంది, కానీ ఆ మహాత్ముడు పూజ చేసే విగ్రహం మాత్రం ఇటువంటి కదులుతుంది అని ఒక కథ. ఆ విగ్రహం కదిలింది, ఎక్కడికో వెళ్ళింది, మళ్ళీ వచ్చేసింది. రాత్రి 2 చూస్తే విగ్రహం లేదు, మళ్ళీ 3:30 చూస్తే ఉంది. ఈ లోపల ఎక్కడో ఏదో అయింది, ఇది దేవుడు వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని వచ్చేసాడు. ఇలాగ ఉంటుంది గృహేతిష్టం. అలాగ గృహేతిష్టం కాదు, అది కాదు దేవుణ్ణి పట్టుకునే పద్ధతి. ఇలాంటి కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం, అన్ని కథలు పురాణం చెప్పేయడం ప్రతిదానికి. పోతన గారు పద్యం ఒకటి రాశాడు, అక్కడ యతి ప్రాస కుదరలేదు, ఆయన పాపం మనస్సు గింజపెట్టుకుని నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపల ఓ కుర్రాడు వచ్చి ఆ శ్లోక పద్యాన్ని ఫినిష్ చేశాడు. ఎవడా కుర్రాడు? రాముడు. ఏమిటమ్మా ఈ పద్యం రాసేసిందంటే? మీరే పంపించారు కదా ఆయన్ని, ఆయన వచ్చి పద్యం రాసేసేమని పంపించారని చెప్పాడు నాకు, ఆయన రాయమన్నాము రాసేసినాడు అని ఒక కథ. విన్నారు కదా ఈ కథలు, అన్ని కథలే, అన్ని పుక్కిటి పురాణములు, ఒక్క కథలో సారం ఉండదు. ఇలాంటి కథలు చెప్పేయటం మీరు విని 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 ఆ కథలన్నీ మీరు వంట పట్టించేసి కూర్చున్నారు. నేను వచ్చి చెప్పడం నా ప్రారంభంలో ఉంది కాబట్టి నేను ఆ కథను వచ్చి చెప్తున్నాను. ఈ కథలన్నీ వంట పట్టించి కూర్చున్నారు అందరూ కూడా. సో విగ్రహాలు నదిలో పడేస్తే తేలేయి, మెటల్ తేలింది, అది ఒక కథ. విగ్రహాలను దొంగ అపహరిస్తే అవి నడికి వచ్చేసేయి, మళ్ళీ వచ్చేసి పూజ గదిలో కూర్చున్నాయి, ఇంకో కథ. ఏం చెప్పుకుంటారు? అబ్బే ఏమీ బాగుండలేదు.
ఏమీ బాగుండదు. అది కాదు, దట్ ఈజ్ నాట్ కబేర్, దట్ ఈజ్ నాట్ సైంటిఫిక్, మోస్ట్ అన్సైంటిఫిక్ అండ్ సూపర్స్టిషియస్గా ఉండకూడదు. అలా ఉంటే ఎలాగా మతం? అదే మతంలో అన్ని సూపర్స్టిషన్సా? చాలా తప్పది. అంచేతనే మతం బలహీనం అయిపోతుంది. సూపర్స్టిషన్స్ పెట్టుకుంటే ఏమవుతుంది? బలహీనం అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు వడలు పెట్టారు, నైవేద్యం పెట్టారు, వడలు పెట్టారు, బయటకు వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చి వడలు నైవేద్యం తీసుకున్నామని మీరు అనుకుంటారు. 8 వడలు, దాంట్లో 4 వడలే ఉన్నాయి. అంటే 4 వడలు దేవుడు తీసుకుని పుచ్చుకున్నాడు. సినిమాలో చూపిస్తాడు, సినిమాలో ఏదైనా చూపించవచ్చు. ఎనీథింగ్ యూ కెన్ షో ఇన్ ది మూవీ. ఎందుకంటే సినిమాలో దేవుడు వేషం వేసి వాడు ఒకడు ఉంటాడు, వాడు దేవుడు వేషం కోసమే ఉంటాడు. వాడు ఆ దేవుడు వేషం వేయాల్సి వచ్చినప్పుడు ఆయన కబురు పెడతారు, ఆయన వచ్చి ఆ దేవుడు వేషం వేసి వెళ్ళిపోతాడు. ఇది కాదు తత్వజ్ఞశ్చేత. దేవుడు అనగానేమి? అది తెలుసున్నవాడు అయి ఉండాలి. తత్వము అంటే దేవుని యొక్క స్వరూప స్వభావము తెలిసినవాడు అయి ఉండాలి. అలా అయినప్పుడు, తెలిసినవాడైనప్పుడు వాడు ఇంట్లో ఉంటే సరిపడుతుంది. ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో నదీ తీరములకు, కొండ గుహలలోకి పరుగులు తీయవలసిన పని లేదు, ఇంట్లో ఉండొచ్చు. కానీ ఇంట్లో ఏం చేయాలి? ఇది ఇప్పటిదాకా నేను చెప్పాను చూడండి, అలాంటిది వల్ల ఏమవుతుంది? కళ్ళు మూసుకోవాలి, అంటే మెడిటేషన్లోకి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ దృగ్దృశ్య వివేకంలో పడ్డాం, జరగర తిరిగి మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. మెడిటేషను తత్వజ్ఞుడు చేసినట్టుగా చేయాలి. మామూలుగా లోకంలో ధ్యానము అనేది, దానికి ఒక పేరు ఉంది, సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీ అంటారు. అంటే ఇప్పుడు నేను 100 గాయత్రి చేయాలనుకుంటున్నాను, నేను టార్గెట్ పెట్టుకుని 100 గాయత్రి చేసేస్తాను. అవునా? సరే, నెల ఎప్పటికి 100 గాయత్రి చేసేసారు. కొంతమంది అలా చేస్తూ ఉంటారు, ఒక టార్గెట్ పెట్టేసుకుని చేసేస్తారు. చేసేసిన తర్వాత ఏమైనా ఫీల్ అవుతాడు, ఆయన ఏమైనా ఫీల్ అవుతాడు, నేను ఒక నియమం పెట్టుకుని 100 గాయత్రి చేసినాను అని ఫీల్ అవుతాడా? ఎలా ఫీల్ అవుతాడు? తను పరిపూర్ణుడనైనాను, ఫుల్ఫిల్, తనకేదో ఒక విశిష్టత వైశిష్ట్యమును ఫీల్ అవుతాడు కదా. ఆయన ఫీల్ అవడమే కదా, ఆయన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఏమని? వాడు చాలా విశిష్టుడు, మనం చేయలేని జపాన్ని వాడు చేసినాడు అని ఫీల్ అవుతాడు. ఇటువంటి యాక్టివిటీకి ఒక పేరు ఉంది, సెల్ఫ్ ఫుల్ఫిలింగ్ యాక్టివిటీ. అంటే అహంని బలపరిచేటువంటి యాక్టివిటీ. కాబట్టి ఇప్పుడు మెడిటేషన్ పేరుతోటి అహం బలపడిందా, అహం సన్నబడిందా చూసుకోవాలి. అది మెడిటేషనే కాదు. అహం బలపడిన మెడిటేషను మెడిటేషనే కాదు. ఒక ఆయన అంటాడు, నేను పూర్ణ దీక్ష గలవాడను, నేను 8 మంత్రాలు ఉన్నాయి, 8 కూడా అక్షర లక్షలు జపం చేసి పూర్ణ దీక్షతోటి సిద్ధంగా కూర్చుని ఉన్నాను, నేను ఇప్పుడు గురువును అన్నాడు అనుకోండి. ఆ మొత్తం దానికి టైం పడుతుంది, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ జపాలన్నీ చేసి 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 గురుస్థానాన్ని ఆక్రమించాడంటే ఆ ఎఫర్ట్ని, ఆ ప్రయత్నం మనకు సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీ అని పేరు పెట్టచ్చా పెట్టకూడదా చెప్పండి మీరు? పెట్టచ్చా? లేకపోతే కాదంటారా? ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ దట్ ఓన్లీ. లోకంలో అదే ప్రచారంలో ఉంటుంది. మళ్ళీ దాని చుట్టూ కథలు అల్లుకుంటాయి. ఎవరో ఆయన ఉన్నారు, ఆయనేమో 10 లక్షలు జపం చేసేసారు అమ్మవారి జపం. ఆయన హోమం చేస్తే ఆ మంటల్లో అమ్మవారు కనపడుతుంది. మీకు కావాలంటే కనపడుతుంది, మీరు హోమం చేస్తే కూడా కనపడుతుంది, అమ్మవారు కనపడుతుంది, అయితే అమితాబ్ బచ్చన్ కూడా కనపడతాడు. మీకు ఏది కావాలంటే అది కనపడుతుంది, మీరు చూసి దాన్ని పట్టుకుంటుంది. ఏదైనా కనపడుతుందండి, మీరు వాట్ ఎవర్ యూ వాంట్స్ టు సీ అది కనపడుతుంది. ఓం కనపడుతుంది, ఓం కావాలంటే ఓం కనపడుతుంది, శ్రీని కావాలంటే శ్రీని కనపడుతుంది, దేవుడు కావాలంటే దేవుడు కనపడతాడు, దెయ్యం కావాలంటే దెయ్యం కనపడుతుంది. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ సీ. ఆ మంట వస్తూ ఉంటే వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ సీ. బాగా చెక్కపిల్లని గట్టిగా వేసి ఒక కుండల్లాగా పెట్టి దాంట్లో బాగా కట్టెలు బాగా వేసి పెద్ద మంట పెట్టి ఆ మంటలో నెయ్యి, కొబ్బరి చిప్ప, పసుపు వస్త్రము,
అగురు మొదలైనటువంటి ఫ్లేమబుల్ మెటీరియల్స్ అన్నీ మూట కట్టి దాన్ని బాగా నీతిలో తలిపి వేశారనుకోండి, పెద్ద మంట వస్తుంది. వస్తుంది కదా సహజంగా పూర్ణాహుతి. ఆ మంటలో మీకు ఏం కనబడుతుంది? మీకు ఏం కావాలంటే అది కనబడుతుంది. కాబట్టి నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, ఐ కెనాట్ ఈవెన్ ఫర్గెట్. ఆయన చేతిలో వేళ్ళు. స్వామీజీ, నా చేతిలో మీకు శిలువ కనబడుతుందా లేదా అని అడిగాడు. శిలువ క్రాస్ కనబడుతుందా లేదా అని అడిగాడు. అడిగితే ఏమోనండి అన్నాను నేను, ఆగండి అని పెన్సిల్ తీసుకుని ఇలాగ పెట్టి, ఇప్పుడు చూడండి నా ఇప్పుడు చదువుకున్న వేదాంతం చదువుకున్న ఆయన ధోరణ అలా ఉంది. ఇంకొకడు ఫోటో తీసుకొచ్చాడు, ఈ పూర్ణాహుతి చేసినప్పుడు వచ్చిన మంట ఫోటో తీశాడు. వీడియోగ్రఫీ కాదు ఫోటోగ్రఫీ తీసి ఆ ఫోటో చూపించాడు. చూడండి ఫోటోలో మీకు అమ్మవారు కనపడుతుందా లేదా అని చెప్పాడు. అదే నాకు కనపట్టలేదండి అంటే, చూడండి ఇలా చూడండి ఇలా చూడండి, ఇదిగో రెండు కళ్ళు ఉన్నాయి, ఇక్కడ జుట్టు ఉన్నది, ఇక్కడ ముక్కు ఉన్నది, ఇక్కడ ఇప్పుడు కనపడుతుంది. యూ కెన్ సీ వాట్ ఎవర్ యూ వాంట్. అబ్బాయి మతం ఇలా అయిపోయింది, వెరీ సాడ్. వీటన్నింటిలో నేను పట్టుకున్న పాయింట్ ఏమిటంటే, సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీ అంటే ఆ మనిషి గొప్పదనాన్ని ప్రచారం చేసేటువంటి యాక్టివిటీ, ఆ మనిషి గాలితో గొప్పవాడు అని వీళ్ళందరూ అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? ఆయన అనుకుంటాడు, వీళ్ళని ఆ విధంగా అనుకుని ఇట్లాగా ఎంకరేజ్ చేస్తాడు. సత్యం గురించి ఒక మాట అనుకోవడంలో తప్పేం లేదు. ఇప్పుడు వారు సంస్కృతం చదువుకున్నారు, వ్యాకరణ విద్వాంసులు, అలా అనుకోవడంలో తప్పు లేదు. అయితే అలా అయినప్పుడు అనుకోవడంలో తప్పు లేదు. ఇటువంటి ధ్యానం పేరుతోటి ఇటువంటి సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీ, ఇట్ ఈజ్ నాట్ మెడిటేషన్. దాంట్లో మెడిటేషన్ అనేది ఏమీ లేదు. మెడిటేషన్ అంటే ఏమిటంటే, గ్రేట్ డీల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇందాక నుంచి నేను వాగుతున్నాను, గంట సేపటి నుంచి వాగుతున్నాను అంటే అన్ని రకముల అంధవిశ్వాసములను కడిగి పారవేసి తత్వమును స్పష్టముగా తెలియట, దట్ ఈస్ మెడిటేషన్. తర్వాత సెన్సిటివిటీ, సున్నితమైన మనస్సు కలిగి ఉండుట. అంటే మనం ఏదైనా పరుషంగా మాట్లాడితే ఎదుటివాడి మనస్సు కష్టపడుతుందేమో, అరే వాయిస్ రేస్ చేస్తే వాడి మనస్సు కష్టపడుతుందేమో అని అంత సున్నితంగా, అంత సెన్సిటివ్గా ఉండడం. మనం చేసే పని తలుపు వేసేటప్పుడు కూడా మెల్లగా వేయడం. తలుపు బొల్లు మంది తలుపు వేస్తే సెన్సిటివిటీ లేదన్నమాట వాడికి. అంత సెన్సిటివ్గా మొక్క, ఆకు, పువ్వు చాలాసార్లు చెప్పాను, త్రుంచటము తగదు, ఆహారము విసిరివేయుట తగదు, అలా తినడం మిగిలింది అలా తోసేయటం. ఇడ్లీ పెడితే మూడు ఇడ్లీ పెడితే రెండు ఇడ్లీలు తిని చేయి ఎక్కడెక్కడ చేస్తాడు, ఆ మిగిలిన ఇడ్లీ మీద వాష్ చేసేస్తాడు హ్యాండ్, అది ఇంకొకటి తినడానికి కూడా వీలు లేకుండా. అది విసిరేస్తే ఓ కాకి తినడానికి కూడా వీలు ఉండదు, దాని మీద నీళ్లు పోసేస్తే. అలాగంటే మోస్ట్ ఇన్సెన్సిటివ్. కొంతమంది తింటూ సిగరెట్ వెలిగిస్తాడు, తిండి అయిపోయింది ఆ సిగరెట్ని ఆ వదిలిపెట్టిన ఆహారంలో పడేస్తాడు తీసుకెళ్ళి. ఇటువంటి మూర్ఖత్వం, ఇటువంటి ఇన్సెన్సిటివిటీ, ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి చూడడం. వాడు ఏ నువ్వు బన్నీలు వేసుకున్నావు రాకు అవతలకి పో అన్నారనుకోండి, వాడి మనస్సు ఎంత కష్టపడుతుంది. ఎవడు బన్నీలు వేసుకుంటే ఎందుకు రాకూడదు? బన్నీలు వేసుకోవడం తప్ప దాంట్లో తప్పే ఉంది. చొక్కా దొరుకుంటే తీసిపారి, చొక్కా దొరుకుకోవడం తప్పే ఒకటి. ఈ పాట్ బెల్లీస్ అన్ని వేసుకుని అక్కడ డిస్ప్లే ఆఫ్ పాట్ బెల్లీస్, ఈ ఘట వీళ్ళు ఘటా ఘట అంటుంటారు, ఈ ఘటాలు తెలియని ఊళ్ళో వాళ్ళందరికీ చూపించడం ఎందుకు అనవసరం కదా. వై దాట్ ఇటువంటి మోస్ట్ ఇన్సెన్సిటివ్. వాళ్ళు పెట్టే ఆచారములన్నీ కూడా చాలా సివిలైజ్డ్ సొసైటీకి తగని ఆచారములను పెట్టడం, పెట్టి దాంట్లో దేవుడు ఉన్నాడు అన్నాం. దాంట్లో దేవుడు ఉంటాడా? దేవుడు ఎక్కడ ఉంటాడు? తత్వజ్ఞశ్చేత్, ఆ పరమాత్మ స్వరూపమును మీరు తెలుసుకుంటే ఆ అండర్స్టాండింగ్లో దేవుడు ఉంటాడు, ఆ సెన్సిటివిటీలో దేవుడు ఉంటాడు. ఎప్పుడు కూడా మీకు ఒక్కటే మాట, మరొకడెవడో తయారు చేసి పెట్టిన సిస్టమ్ని మీరు గురుడిగా అనుకరించినట్లయితే
ఆ అనుకరణమునందు దేవుడు ఉండడు. మీరు మీ లోపల అన్వేషించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుని సైలెంట్గా ఉండండి. నిద్రే నిమీలియ, సైలెంట్గా ఉండండి. ఉన్నప్పుడు మీ లోపల మిమ్మల్ని రక్షించే దేవుడు మీ లోపల ఉన్నాడు. సో తవ స్వామి త్వదంతస్థ, నిన్ను రక్షించే స్వామి అంటే రక్షకుడు, పోషకుడు, నీ ప్రభువు నీ హృదయమునందు ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైనాను అర్ధరాత్రి ఎప్పుడైనా తెలివి వచ్చిందనుకోండి, ఏదో కడుపులో పోట్లు వచ్చాయనుకోండి, ఏదో 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 గడ్డి తింటే కడుపులో పోట్లు వస్తాయి. ఒకప్పుడు భ్రమ, దాని మీద ఉండే వ్యామోహం చేత ఏదో గడ్డి తిన్నాం. ఒకప్పుడు గడ్డి లేక ఉన్నది ఏదో మింగి పడుకోవడం. ఇన్ విచెవర్ కేస్, మీరు తిన్న ఆహారం సరిగ్గా లేనప్పుడు రాత్రి కడుపులో పోట్లు వస్తాయి. కడుపులో పోట్లు వస్తే వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు రక్షిస్తారా? వాళ్ళ నిద్ర జరుగుతుంది, మిమ్మల్ని మీరు వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది తప్ప వాళ్ళు రక్షిస్తారా? మరి ఎవరు రక్షిస్తారు? మీ లోపల ఉన్న దేవుడు మిమ్మల్ని రక్షిస్తారు. మీ లోపలికి మీరు చూసుకోవాలి. సో ఈ నొప్పిని సహించేటువంటి శక్తిని ఆ భగవంతుడు ఇస్తాడు. ఎక్కడి నుండి ఇస్తాడు? లోపల నుండి ఇస్తాడండి బాబు. తదంతస్థ తవ స్వామి. అయితే మీకు భయం వేసిందనుకోండి, భయం వేసిందనుకోండి, ఇంట్లో ఉండగా అర్ధరాత్రి భయం వేస్తే ఎవరు రక్షిస్తారు? త్వదంతస్థ తవ స్వామి. పూర్వం అడవి దారింపట వెళ్తుంటే ఒంటరిగా ఉంటే చీకటి పడితే ఎవడు రక్షిస్తాడు? వాడి లోపల ఉన్నటువంటి వాడు ప్రభువు రక్షిస్తాడు. దీని మీద జనరల్ రూల్ ఉంది. మీరు ఎప్పుడైనా హెల్ప్లెస్గా ఫీల్ అయినప్పుడు, ఒంటరి అనే ఫీలింగ్ మీకు వచ్చినప్పుడు, ఒక నిస్సహాయత, అదే హెల్ప్లెస్, తర్వాత లోన్లీ ఒంటరి, తర్వాత లాట్ ఆఫ్ పెయిన్, ఆ పెయిన్ ఫిజికల్ కావచ్చు, సైకలాజికల్ కావచ్చు, ఒకప్పుడు రెండు ఉంటాయి. అటువంటి కఠిన క్షణములు ఉంటాయి. అప్పుడు మీరు ఇటువంటి చూస్తే ఏముంటుందండి? ఇటువంటి చూడడం అనేటువంటి ధోరణిని విడిచిపెట్టడం మంచిది. ఇటువంటి చూస్తే ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నిద్రపాటు చేయడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ ఉండదు. లేదా మీరు ఒక్కరే ఉంటారు, అప్పుడేం చేస్తారు? లేదా మీరు కుటుంబంలో పెద్దవాళ్ళు ఉండి నాకు కడుపు నొప్పిగా ఉందన్నాడు అనుకోండి, కడుపు నొప్పి తలనొప్పిగా ఉందన్నాడు అనుకోండి, ఆ భార్య ఏమంటుంది? కళ్ళు మూసి కొడుకుంటూ ఉంటుంది. అంటే ఇంకేమంటారు? కళ్ళు మూసి కొడుకోండి, మీ తెల్లారు ఎక్కడ చూద్దామంటారు. కాదు, నాకు ఇంకా ఎక్కువ నొప్పిగా ఉంది అని మునిగాడు అనుకోండి, ఎక్కువ మొలకండి, పిల్లలు నిద్రలేస్తారు, కొడుకు కోళ్ళు వాళ్ళు నిద్రలేస్తే బాగుండదు, మొలగడం మానేసి కళ్ళు మూసుకు పడుకోండి అంటుంది. అంటే వాడి అభిప్రాయం ఏమిటనమాట, వాడు హెల్ప్లెస్ అయిపోయినాడు, అండ్ చుట్టుముట్టు నుంచి ఏదైనా సపోర్ట్ వస్తుందేమో అని అనుకుంటాడు. ఇంత పెద్ద భ్రమ ఇదే కానీ ఇంకొకటి లేదు. ఏ సపోర్టు రాదు, ఏ సపోర్టు రాదు. నేను ఒకసారి ఎవడో హాస్పిటల్లో హాస్పిటలైజ్ అయితే రాత్రి కాపలాగా నేను ఉన్నాను. ఎవడో తోడు ఉండాలి కదా, గాంధీలోనే. ఒకప్పుడు గాంధీకి పోయేవాళ్ళు, ఇంక వేరే హాస్పిటల్స్ ఏమి ఉండేవి. అనారోగ్యం చేస్తే గాంధీకి వెళ్ళడమే, అయితే హోమియోపతి మందు రోగం గట్టిగా ఉంటే గాంధీకి వెళ్ళడం. గాంధీలో జాయిన్ అయ్యారు ఆయన, పెద్ద ఆయన. ఆ రాత్రి ఆయనకి తోడుగా ఎవరో ఉండాలి కదండి, అక్కడ పడుకోవడం. ఎక్కడ ఈ మంచానికి ఆ మంచానికి పేషెంట్స్ ఉంటారు, మధ్యలో ఖాళీ ఉంటుంది కదా, లేకపోతే బయట వార్డు బయట ఏదో ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీలో తల కింద సంచి పట్టుకుని నడుము వాల్చడం, లేకపోతే ఇక జాగారం చేయటం శివరాత్రి. ఆయన రెండింటికి లేచి నొప్పి ఏదో ఫీడ్ పేడ, పెద్ద వయస్సు పేడ ఉంటుంది కదా నొప్పి. సో ఆయన అంటారు, డాక్టర్ని పిలవండి అంటారు. అంటే డాక్టర్ ఇప్పుడు ఎక్కడ వస్తాడండి, గాంధీలో డాక్టర్ అప్పుడెప్పుడు వస్తాడు? పోనీ నర్సనైనా పిలవండి, వాళ్ళు ఏదైనా మంది ఇస్తారేమో. నేను నర్సు కోసం చూశాను, నర్సమ్మ ఎక్కడో పడుకున్న దొరకవుతుంది, ఆవిడ దొరకలేదు. అప్పుడు చెప్పాను, కళ్ళు మూసుకు పడుకోండి, కాదు నొప్పిగా ఉంది, రామనామాన్ని జపించండి. అంటే యూ హ్యావ్ టు డిస్కవర్, మీ లోపల మీరు ఒక శక్తిని, ఒక ఆలంబనమును మీరు ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది.
దానికి భక్తి అని పేరు. ఆ పని మీరు చెయ్యాలి, నో ఆల్టర్నేటివ్. మీరు ఆ పని చేయాలి. మీరు సిన్సియర్గా చేస్తే మీరు సఫలులవుతారు, ఫెయిల్ అవ్వరు. ఎందుకంటే మీ లోపల మీకు ఆలంబనాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ ఉన్నాడు. మీరు బయటకు చూస్తున్నారు కాబట్టి కనపట్టలే. చక్షురగోచర అన్నాడు ఆయన. నువ్వు చూస్తున్నది అవుట్ సైడ్ కనుక నీకు అనుభవానికి రావట్లేదు. నువ్వు లోపలికి చూసుకో. అట్లీస్ట్ ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడైనా లోపలికి చూసుకుంటే నీకు ఆ ఆసరా దొరుకుతుంది. ఆ భరోసా నీకు ఉండి నువ్వు లోపలికి జాగ్రత్తగా చూసుకుంటే నీకు లోపల ఆసరా దొరుకుతుంది. అయితే దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అనే ఈ దృష్టి అలా ఉన్నప్పుడు మీకు లోపలికి చూసుకోవడమే ఉండదు. ఇంకా ఆసరా దొరికేది ఎక్కడ ఉంటుంది? దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు విగ్రహంలో ఉన్నాడు అనుకోండి, ఆ విగ్రహం నడిచి రావాలి మీ దగ్గరికి. ఆయనకి ఎవరికో నడిచి వచ్చిందిట, మరి మీకు వస్తుందా? వస్తే కానివ్వండి మరి. కాబట్టి ఒక ఆసరా లోపల. నేను ఒక ఆయన్ని చూశాను, పెద్దవారు వేద పండిత విద్వాంసులు, నాకు బాగా ఆప్తులు కూడా, గొప్ప వేద విద్వాంసులు. ఆయనకి పెద్ద వ్యాధి, పెద్ద వయస్సు వచ్చింది వ్యాధి. కొద్ది నెలల్లో పోయారు కూడా, ఎవరు సపోర్ట్ ఎవరు లేరు. భార్య అయినా ఉండేవారు, నేను కొంచెం సపోర్ట్ ఇచ్చేవాడిని, నా కోసం ఆయన కోసం కాదు. సో భార్య పాప ఆవిడే పెద్ద ఆవిడే, ఆవిడ మాత్రం ఈయనకే సపోర్ట్ ఇస్తుంది. ఆయన ఏం చేసేవారంటే ఒక అనువాకం, రుద్రంలో ఒక అనువాకం ఉంది. వేదం వచ్చిన వాళ్ళు కదా, ఏవో మంత్రాలన్నీ వచ్చి ఉంటాయి. నమ ఆ వ్యాధినీభ్యహ అని ఉంది అక్కడ. ఆ వ్యాధినీభ్యహ అంటే వ్యాధి కాదు, కానీ ఆయనకి సంస్కృతం రాదు, అర్థమో తెలియదు. అదో పెద్ద సౌకర్యం, సంస్కృతం వచ్చేది అర్థం తెలిస్తే అది వ్యాధి కాదని తెలుస్తూ ఉంటుంది. ఇంకా వీడు దాన్ని ఏం పట్టుకుంటాడు? ఆ ఇబ్బంది ఆయనకి లేదు. ఇగ్నరెన్స్ ఇస్ బ్లెస్. ఆయన అనుకున్నారు ఇది వ్యాధికి సంబంధించిన మంత్రం అనుకున్నారు. అనుకుని నమ ఆ వ్యాధిని ఏభ్యో విభిధ్యంతి ఈభ్యశ్చ, ఆ వ్యాధి అనే మాట ఉంది కదా, ఓ నమ అనే ఆ వచనం, ఆ ఎదుర్మంత్రం, దాన్ని ఉచ్చరించుకుంటూ ఉండేవారు. అది ఉచ్చరించినప్పుడు ఆయనకి కొంత ఆసరా లభించేది. అది ఉచ్చరిస్తూ లోపలికి చూసుకుంటారు కదా, బయట చూసేదే ఉంటుంది. ఈ వేదం వాళ్ళు బయట చూడరు, వాళ్ళకి పెద్ద విగ్రహాలు ఇది పెద్ద పట్టింపు లేదు. వాళ్ళు పూర్వం వాళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చింది తప్ప. సో లోపలికి చూసుకుని ఏదో నమ ఆ వ్యాధిని భ్యోదే చెప్పుకునేవారు. కొంతమంది లోపలికి చూసుకుని రామా రామానో శ్రీరామానో చెప్పుకుంటారు. మరికొంతమంది ఓం నమశివాయ అని చెప్పుకుంటారు. ఇవన్నీ కూడా సో శబ్దానుబద్ధ సవికల్ప ధ్యానంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఆ కేటగిరీలోకి వస్తాయి. అప్పుడు ఆయనకి కొంత ఆసరా దొరికేది. కాబట్టి మీరు ఇది ఒకటి గమనించదగ్గదే. తవస్వామి త్వదంతస్థ, నీ ప్రభువు నీ రక్షకుడు నీ లోపల ఉన్నాడు. ఎంత పెద్ద పెద్ద ఫ్రీడమో చూడండి. ఓ బరువు తీసేసినట్టు. దేవుడు ఎక్కడో ఉన్నాడు, మంత్రంలో ఉన్నాడు, తంత్రంలో ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు, తీర్థయాత్రలో ఉన్నాడు, ఎంత బరువు అండి. అవన్నీ కూడా ఎక్కడో దూరంగా విసిరేసినట్టుంటాయి. అలా ఏమక్కర్లేకుండా నీ లోపల ఉన్నాడు, నిన్ను రక్షించేవాడు. కాబట్టి నువ్వు లోపలికి చూడడం మానేసి ఇక్కడికి అక్కడికి పరుగులు తీయద్దు అని కూడా అది కూడా చెప్తున్నాడు ఆయన. తతోన్యత్ర నగమ్యత, లోపలికి చూసే పద్ధతి. లోపలికి చూడమంటాడు, కళ్ళు మూసుకుని లోపలికి చూసుకో, తత్వం తెలిసి ఉండాలి అని ఒక కండిషన్ పెట్టాడు. తత్వజ్ఞశ్చేత్, ఏ తత్వం తెలిసి ఉండాలి మీకు? ఆత్మతత్వం తెలిసి ఉండాలి. ధ్యానం యొక్క రహస్యం తెలుసు ఉండాలి. ధ్యానం అనేది లోకంలో పలు రకముల మిస్రిప్రజెంటేషన్కి గురై ఉన్నది. ధ్యానం పేరుతో ఏవేవేవో చలామణిలో ఉంటాయి. అనేకములను డిస్మిస్ చేస్తూనే వచ్చాం. చీపులు పట్టుకుంటూ చీపు అని మొదలుపెట్టి చేస్తూనే ఉన్నాను నేను. ఇది ధ్యానం కాదు, అది కాదు, అది కాదు, ఇది కాదు, ఎంత చేసామో, ఇంకా ఇంత చేసినా ఇంకా ఏదో ఉంటూనే ఉంటుంది. ధ్యానం తత్వము తెలిసి ధ్యానం కళ్ళు మూసుకుని ధ్యానం చేయుట అంటే అర్థం ఏంటి? మీరు చూసుకోండి, మీ లోపలికి మీరు చూసుకోండి. మీరు పూర్తి సావధానత, అటెన్షన్, చాలాసార్లు చెప్పాను నేను, ఎప్పుడైతే మీరు అటెన్షన్ పెట్టుకుంటారో, శ్వాస మీద పెట్టుకోండి, ఫుల్ అటెన్షన్ శ్వాస మీద పెట్టుకోండి, అయితే హృదయ స్థానమునందు అటెన్షన్ పెట్టుకుని
ఉండండి. అప్పుడేమవుతుందో తెలిసిన కంప్లీట్ సైలెన్స్ వచ్చేస్తుంది లోపల. అంటే మైండ్ యొక్క కదలికలు ఆగిపోతాయి. అటెన్షన్ ఉంటే థింకింగ్ ఉండదు, థింకింగ్ ఉంటే అటెన్షన్ ఉండదు. థింకింగ్ అంటే వీడు రక్షిస్తాడా, వాడు రక్షిస్తాడా, ఇక్కడ ఉన్నాడా దేవుడు, అక్కడ ఉన్నాడా దేవుడు, ఇదంతా కూడా మనస్సుని పరిపరి విధములు విసిరి వేసినట్లు అవుతుంది. అలా కాకుండా మీరు ఫుల్ అటెన్షన్ పెట్టుకుంటే మీకు సో లోపల సైలెన్స్ వస్తుంది. ఇంకొకటి కూడా చేయొచ్చు, శబ్దానువిద్ధ ధ్యానాన్ని రికమెండ్ చేస్తారు ఇటువంటి సందర్భంలో. ఇప్పుడు గంట వాయిస్తారు, ఆ సౌండ్ వినండి. మీరు దేవాలయం లోపలికి వెళ్ళిపోనక్కర్లేదు, ఆ గంట సౌండ్ వినండి, కంప్లీట్ అటెన్షన్తో వినండి, లోపల సైలెన్స్ వస్తుంది. లేదా పక్షి కూట కూర్చున్నప్పుడు దాన్ని కంప్లీట్ సైలెన్స్తో వినండి. లేకపోతే రాత్రిపూట సైలెన్స్గా ఉంటుంది, ఆ సైలెన్స్ని వినండి. లిజన్ టు దట్ సైలెన్స్ విత్ కంప్లీట్ అటెన్షన్. అప్పుడు ఏమవుతుందంటే మీ లోపల ఒక సైలెన్స్ని మీరు అనుభవానికి తెచ్చుకుంటారు. సో ఆ సైలెన్స్ మీ స్వరూపమే, మీరు ఆ సైలెన్స్ కంటే భిన్నంగా ఏమీ ఉండరు. దాంతో ఏమవుతుందంటే నేను ఇతరము అనేటువంటి ఆ భేదబుద్ధి తొలగిపోతుంది. మీరు బౌండరీస్ డివిజన్స్ లేని ఒక సైలెన్స్లో ఉంటారు. సైలెన్స్ అన్నా స్పేస్ అన్నా ఒకటే. సైలెన్స్ ఈజ్ స్పేస్, బౌండ్లెస్ స్పేస్, బౌండరీలు లేని ఆకాశం, చిదాకాశం, చైతన్యాకాశం. దానికే మరో పేరు సైలెన్స్. మీరు ఆ సైలెన్స్లో ఉండండి, అలా సహజంగా ఉండండి. అది ఒక సెల్ఫ్, నేను ఈ పని చేయాలి అని అలాగ పెట్టుకుని కాకుండా సహజముగా న్యాచురల్గా ఆ సైలెన్స్లోకి మీరు ఉండండి. మీరు అలా ఉన్నట్లయితే మీ లోపల మీకు ఒక పూర్ణమైన ఆత్మ చైతన్యము యొక్క ఆసరా మీకు లభిస్తుంది. అప్పుడు మీకు బెంగలు భయములు తొలగుతాయి, శారీరకమైన పీడ కూడా లొంగుతుంది, అది కూడా కొంత కంట్రోల్ అవుతుంది. అయితే మందు వేసుకుంటారు, ఏముంది శారీరకమైన పీడకి మందు వేసుకుంటారు. శరీరానికి పేడ ఉంటే మందు ఉంది, మానసికమైన పేడకి మందు లేదు, వ్యాధికి మందు ఉంది. ఆదికి మందే ఉంది అంటే వీళ్ళు మన సైకియాట్రిస్టులు ఆదికి కూడా మందులు పట్టుకొచ్చారు, ఏవో పీల్స్ పట్టుకొచ్చారు, కానీ వాటి మీద ఆధారపడడం అంత మంచిది కాదు. ఏవో హ్యాబిట్ ఫార్మింగ్ ఇలాంటి సమస్యలు ఉంటాయి, అవసరమైతే వేసుకోవాల్సి ఉంటుంది, తప్పేం కాదు, అది కొంత కాషస్గా ఉండాలి. శరీరానికి సంబంధించి నొప్పి ఉంటే ఆలోచనే ఉందండి, నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది. కానీ మానసికమైన దానికి ఇటువంటి మెడిటేషన్ మీద మీరు భరోసా పెట్టుకుంటే బాగుంటుంది. దీంట్లో ఒక కఠోరమైన సత్యము గలదు, దాన్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. అదేమిటంటే మిమ్మల్ని కాపాడే దేవుడు మీ లోపల ఉన్నాడు, అది మీరు పట్టుకుంటే మీరు గట్టెక్కేస్తారు, అది మీరు పట్టుకోవాలి. అది విగ్రహంలో దేవుడు ఉన్నాడని విశ్వసించడం కంటే ఇది సరళంగా ఉంది కదా. గివ్ ఇట్ ఏ ట్రై అండ్ ఇట్ విల్ ప్రూవ్ ఇట్ టు యూ, అది ప్రూవ్ అయిపోతుంది మీకు. శ్లోకం అందాము, తత్వజ్ఞశ్చే గృహే తిష్టన్ పశ్యనేత్రే నిమీల్యతత్ తవ స్వామీ త్వదంతస్థః తతోన్యత్ర నగమ్యతాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.